ఈనాటి ధ్యానాంశము పవర్ఫుల్ వెపన్, శక్తివంతమైన ఆయుధము అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానంలో కొనసాగుదాం. శక్తివంతమైన ఆయుధం. పాత నిబంధన గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17:47 చదువుకుందాం. 1 Samuel 17:47. 1 Samuel 17:47. సమూయేలు మొదటి గ్రంథము 17:47 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పెను. ఇది చాలా ఫెమిలియర్ ప్యాసేజ్. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనకు ఆనాడు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్యలో ఉన్నటువంటి ఆ వైరం ద్వారా రాజైనటువంటి సౌలు సహితము ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి ఆ యొక్క ఛాంపియన్ అయినటువంటి గొల్యాతును ఎదిరించలేక భయం గుప్పిట్లో జీవిస్తూ వారిని గురించి ఆలోచిస్తుంటేనే భయం కలిగేటటువంటి దినాల్లో వారు ఉంటున్నారు. అటువంటి సందర్భంలో దేవుడు కొంత ఆయాసాన్ని కలిగినట్టుగా కూడా మనం గమనిస్తాం. ఇస్రాయేలును పరిపాలించడం కొరకు దేవుడు స్వయంగా సౌలును ఎన్నిక చేసుకుంటాడు, మొట్టమొదటి రాజుగా ఇస్రాయేలును పరిపాలించడం కొరకు. ఈ సౌలు మొదట రాజుగా మంచి పద్ధతిలో జీవిస్తూ కూడా కాలక్రమంగా రాను కొంత దారి తప్పినట్టుగా మనకు కనబడుతుంటా ఉంది. ఎప్పుడైతే దేవుని నుండి తన దృష్టి మళ్లించి ఆస్తి మీద సంపద మీద ఇరుగు పొరుగు దేశాల నుండి కొల్లగొట్టుకునేటటువంటి ఆ దాని మీద ధ్యాస పెట్టాడో, దేవుని యొక్క కృప సౌలు నుండి నెమ్మది నెమ్మదిగా తొలగిపోయినట్లుగా ఈ లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి. అప్పుడు సౌలును రాజుగా చేసినందుకు దేవుడు సంతాపపడినట్లుగా కూడా ఈ గ్రంథం మనకు బోధిస్తుంటా ఉంది. మొదట ప్రేమతో ఒక ఉద్దేశంతో సౌలును రాజుగా ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడు రాను సౌలు యొక్క విపరీతమైనటువంటి బుద్ధిని బట్టి ప్రవర్తనను బట్టి దేవుడు కూడా ఆయాసపడ్డట్టుగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో దేవుని యొక్క దృష్టి ఫ్యూచర్ కింగ్ అయినటువంటి ఒక వ్యక్తి మీదకి మళ్లించబడుతుంటా ఉంది. అయితే సౌలును తొలగించి ఆ స్థానంలో ఎవరిని పెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో దేవుడు ఉండగా ఈ సన్నివేశం అక్కడ క్రియేట్ అవుతుంటా ఉంది. ఫిలిస్తీన్లకు లీడర్గా ఉన్నటువంటి ఆ యొక్క గొలియాత్ 6 మూరల జానుడు అని ఉంది. గొలియాతును గురించినటువంటి వివరణ చూస్తే ఈ 17:1 మనం వెళ్ళినట్లయితే చూడండి, అక్కడ 4 గాతు వాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతని హైట్ చూస్తే 6 మూరల జానుడు ఎత్తు మనిషి. కొన్ని ట్రాన్స్లేషన్స్లో హీ వాజ్ ఆఫ్ 9 feet హైట్ అని ఉంది. 9 అడుగులు ఎవరు కూడా మనకు కనపడరు. ఇప్పుడు greatest height of the person is maybe 6.5 or almost 7. అది గిన్నిస్ బుక్లోకి వెళ్ళిపోతుంటా ఉంది. కానీ గొలియాత్ యొక్క హైట్ మరి చరిత్రను బట్టి చూస్తే 9 అడుగుల ఎత్తున్నాడు, 9 feet హైట్. తర్వాత అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉంది, యుద్ధ కవచాన్ని ధరించాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అంటే తను పెట్టుకునేటటువంటి బ్రెస్ట్ ప్లేట్ ఎవరైనా ఈట విసిరినా ఒక కత్తి దూసినా కూడా ఆయన కొట్టుకోకుండా గాయం కాకుండా ఉండడం కొరకు 5 తులముల రాగితో చేయబడినటువంటిది ఆ బ్రెస్ట్ ప్లేట్, 5,000 తులములు. తర్వాత మరి అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేత గాని దోనె అంత పెద్దది. చూడండి, దోనె అంటే ఎట్లుంటుంది? అటిద్దరు ఇటిద్దరు కూర్చొని ఒక నదిలో ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి ఒక చిన్న పరికరముగా వాడబడేటటువంటిది. ఆయన విసిరేటటువంటి ఆ యొక్క కర్ర, అది బళ్ళెము ఈటే 600 తులముల ఇనుము ఎత్తుగలది. తర్వాత ఒకడు డాలును మోయొచ్చు, అతని ముందర పోవచ్చుండెను. అంటే ఇతనుకున్నటువంటి కొంచెం వర్ణన చూస్తే అతని ఎత్తు చూసినా, అతడు పెట్టుకున్న హెల్మెట్ చూసినా, అతడు వేసుకున్నటువంటి ఆ షూస్ చూసినా, తనకు దెబ్బ తగలకుండా ఈ మెయిన్ కండరాల దగ్గర కట్టుకున్నటువంటి ఆ యొక్క ప్లేట్స్ చూసినా కూడా అవే
ఒక చాలా మరి కిలోల కిలోలతో కూడినటువంటి బరువు కలిగి ఉంది. అటువంటి శూరుడు ఇస్రాయేల్ మీద దండెత్తడానికి వచ్చినప్పుడు అతని దేహదారుఢ్యాన్ని చూసే ఇస్రాయేల్ భయపడుతుంటున్నారంట. సౌలు కూడా భయపడుతున్నాడు. యుద్ధానికి వెళ్ళాలంటే కొంతమందిని పంపిస్తున్నాడు, పంపినని పంపినట్టు ఆయన చంపేస్తుంటున్నాడు ఆ బోర్డర్స్లో. కనుక ఎవరు వెళ్ళి ఫిలిస్తీన్ సర్దారు మీద యుద్ధం చేస్తారని చూస్తే అక్కడ దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి తలంపేమనగా ఒకసారి ప్రకటన చేయడం జరుగుతుంటా ఉంది. ఎవరు వెళ్తారు అక్కడికి, అక్కడికి ఎవరైనా వెళితే మరి నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేయాలనుకుంటున్నాను అనేటటువంటి ఆలోచన పుట్టగానే చాలామంది కాంపిటీషన్లో వస్తారు. కానీ ఎవరికి ధైర్యం చాలట్లా. ఆ బాలుడైనటువంటి యవనస్తుడైనటువంటి ఆ దావీదుకి దేవుడు ధైర్యం ఇవ్వగా బయలుదేరి రాగానే రాజు సముఖంలోకి వచ్చిన తర్వాత యుద్ధానికి ఏ విధంగా వెళ్లాలో ఆ విధంగా దావీదును సిద్ధం చేయడం జరుగుతుంటా ఉంది. ఆ ఆర్మరీ అంతా వేసుకున్న తర్వాత, ధరించిన తర్వాత అడుగు తీసి అడుగేయడానికి వీలు కాకుండా చాలా బరువుతో ఉన్నట్టుగా అనిపించి ఇవేవి కూడా నాకు అక్కర్లేదు, ఆ సున్నతి లేనటువంటి గొల్యాతును ధరించడం కొరకు, గొల్యాతును జయించడం కొరకు ఇవేవి కూడా నాకు అవసరం లేదు, నేను ఆరాధించేటటువంటి దేవుడు ఉన్నాడని చెప్పి అవన్నీ తీసేయమని చెప్తాడు. తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళగానే అంటాడు, బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావు, మరి చాలా మరి శుతిమెత్తని వాడుగా ఉన్నావు, నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నావు, గొర్రెలు కాసినట్టుగా నువ్వు కూడా యుద్ధభూమిలోకి వెళితే ఒక్క ఏట్లో నిన్ను నరికేసి నిన్ను చంపేస్తాడు, రాజునైనటువంటి నాకే భయం కలుగుతుంటా ఉంది, ఎన్ని యుద్ధాలు జయించాను, ఎంతో మందిని సంహరించాను, ఎన్నో దేశాలు నేను కొల్లగొట్టుకుని వచ్చాను, కానీ ఆ ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి గొల్యాత్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలని నాకు ధైర్యం చాలట్లేదు, ఏంటి ఎలా వెళ్తా ఉన్నప్పుడు అంటాడు, రాజా నేను నా గొర్రెలు కాసుకునేటప్పుడు ఒక సింహము ఒక ఎలుగు బంటిని సునాయసంగా నేను చంపాను. అంటే హీ ఈజ్ ట్రైయింగ్ టు డిస్క్రైబ్ ది బ్రేవరీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎంత ధైర్యం కలిగి ఉన్నాడో, ఒక సింహం వచ్చి నా గొర్రెపిల్ల నోట్లో పెట్టుకుని వెళ్తా ఉంటే దాని నోట్లో నుంచి నా గొర్రెపిల్లను చావకుండా చనిపోకుండా విడిపించడం మాత్రమే కాకుండా దాని దవడ పట్టుకుని రెండింటిని చీల్చేశాను. ఎవరికైనా కోడిని కోయడం వస్తే ఈ యొక్క కళ అర్థమవుతుంటా ఉంది. బాగా పెరిగినటువంటి కోడిని కట్ చేయాలంటే వీలు కాదు. ఇప్పుడంటే కత్తులు వచ్చాయి, మంచిగా టక్ టక్ ఎక్కడెక్కడ మొక్కలు మొక్కలు చేస్తున్నారు, దాన్ని చీల్వాలంటే చాలా టఫ్గా ఉంటా ఉంది. ఒక కోడిని చీల్వడం ఎంత కష్టమైతే బలమైనటువంటి సింహం అది అందులో కూడా చాలా వేగంతో వచ్చి గొర్రెల మందల నుంచి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోతున్నప్పుడు ఒక చేత్తో గొర్రెపిల్లను రక్షించి ఇంకొక చేత్తో దాన్ని పక్క కొట్టిన తర్వాత మళ్ళా దాని తన మీదకి ఎగిరి వస్తున్నప్పుడు రెండు దవడలను పట్టుకొని చీల్చినటువంటి సాహసం కలిగినటువంటి దావీదు. దావీదు బై ఫిజిక్ హీఈస్ నాట్ దట్ మచ్ గ్రేట్ పర్సన్. అంటే ఐదు అడుగులు ఎత్తు ఉండేటటువంటి వాడు అంటే దావీదు ఎత్తుగా ఉండేటటువంటి వాడు కూడా కాదు. అందంగా ఉన్నాడు, మరి కర్ర తీసుకొని తన గొర్రెల మందలను తోలుకుంటూ వెళ్ళేటటువంటి వాడు. తర్వాత ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా సునాయాసంగా జయించాను రాజా. ఈ గొల్యాత్తు నాకెంత అయినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉంటాడని చెప్తూ ఇక్కడికి వచ్చినప్పటికల్లా యుద్ధభూమిలోకి వెళ్తున్నాడు. మరి ఒక కర్ర తీసుకున్నాడు, ఒడిసలు తీసుకున్నాడు, ఐదు రాళ్ళు తీసుకున్నాడు, ఏట్లో నుంచి నున్నట్టు రాళ్ళు తీసుకున్నాడు, పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గొర్రెల కాపరిగా ఏ పాటలు పాడుకుంటూ వెళ్తాడో చాలా ధైర్యంతో, ఏ విధమైనటువంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా ఆ యుద్ధభూమిలోకి వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయము 42 వచనం చూద్దాం. చుట్టూ పారచూచి, ఎవరు? గొలియాత్. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశీయునై ఉండుట చూచి అతని తృణీకరించను. అరే నీతో నేను ఎక్కడ యుద్ధం చేస్తాను, నువ్వు బచ్చగాళ్ళలాగా వెళ్ళిపోను అంటాడు. అంత తేలిగ్గా మాట్లాడతాడు. తర్వాత చూడండి, ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా? ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాడు. యుద్ధ భూమిలోకి ఈట తీసుకొని రావాలి, కత్తి తీసుకొని రావాలి, బళ్ళెం తీసుకొని రావాలి, కానీ నువ్వేంటి నన్ను కుక్క మీదకి వచ్చినట్టు కర్ర తీసుకొని వస్తున్నావు? చాలా సునాయాసంగా తూలనాడినట్టుగా మాట్లాడుతుంటున్నాడు. తర్వాత చూడండి అంటున్నాడు, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను. verse 43. తర్వాత నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈ సంభాషణ మనకు అర్థం కావాలని ఈ మాటలు నేను చదువుతుంటున్నాను.
ఒక పక్క బలశూరుడైనటువంటి, యుద్ధశూరుడైనటువంటి, ఒక రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి, క్రూరుడైనటువంటి ఇశ్రాయేలులకు కళ్ళలోకి వస్తే కూడా, గొల్యాతు కళ్ళలోకి వస్తే కూడా భయపడుతుంటున్నారు. రాజు కూడా భయపడుతుంటున్నాడు. ఇంత బలమైనటువంటి సైన్యం కలిగినటువంటి సౌలు రాజు కూడా ఫిలిస్తీన్ల మీదకి దండెత్తాలంటే, ఎప్పుడైతే ఆ ఇమేజ్ ఆఫ్ గొల్యాత్, గొల్యాతుకున్నటువంటి ఆ దేహదారుఢ్యం తన కళ్ళ ముందు కనబడుతుంటుందో, భయపడి అక్కడికి వెళ్ళడానికంటే మరి ఆందోళనతో ఉండేటటువంటి సౌలు రాజుకి ఇక్కడ ఒక ధీటైనటువంటి ఒక యవనస్తుని దేవుడు పైకి లేపుతుంటున్నాడు. అంటాడు, నీవైతే బళ్ళెము కత్తి ఈట పట్టుకొని వస్తున్నావు, కానీ నేనైతే నీవు తృణీకరించినటువంటి నా దేవుని నామములో వస్తున్నాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలు మనకి ఈరోజు అర్థం కావాలి. ఎందుకు ఈ క్యాప్షన్తో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ హిస్ చిల్డ్రన్. చూడండి, ఎవరైనా ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు అనుకున్న, రాజకీయ నాయకులున్నా కూడా వాళ్ళకి గన్మెన్ పక్కన ఉంటారు. మొన్న ఒక అధికారితో వెళ్తూ ఉంటే, ఎక్కడెక్కడ ఈ టోల్ గేట్స్ వచ్చినాయో గన్మెన్ త్వరగా దిగిపోయి ఆ గేట్లు తీస్తుంటున్నాడు. నాకు అనిపించిన తర్వాత ఈ అధ్యాయం మీదకి దేవుడు నా దృష్టిని మళ్లించాడు. అంటే ఒక అధికారికి కాపలా కాయడం కొరకు, భద్రతనివ్వడం కొరకు ఈ లోకంలో కొంతమంది స్పెషల్ సెక్యూరిటీ లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి సెక్యూరిటీని, గన్మెన్ పెట్టుకుంటున్నారు. దావీదుకి ఏ గన్మెన్ కూడా లేడు. దావీదు దగ్గరకు వచ్చి ఈటలు మోసినటువంటి వారు ఎవరు కూడా లేరు. దావీదు దగ్గరకు వచ్చి బళ్ళెం పట్టుకు నిలబడేటటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకు? అక్కడికి వెళ్తే దావీదు తప్పక చంపబడతాడు, దావీదుతో వెళ్ళేటటువంటి మేము కూడా చంపబడతామనేటటువంటి భయం చేత ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళాలంటేనే వారికి భయం అవుతుంటాం. ఎంతో దూరం నుంచి సన్నివేశం అంతా కూడా చూస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు యుద్ధం చేసేటటువంటి క్రమం ఎలా ఉండేదంటే, ముందు మరి మొట్టమొదటి వరుసల్లో బాగా మరి యుద్ధశూరులుగా ఉండేటటువంటి వారు, ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఉండేటటువంటి వారు, వారి వెనుక వారి సామాగ్రిని మోసేటటువంటి వారు, కత్తులు ఈటలు బళ్ళాలు అందించేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వారు, ఆ తర్వాత లైన్లో సహాయకులు ఉండేటటువంటి వారు. ఏం చేసేటటువంటి వాళ్ళు ఈ సహాయకులు? ఈ ఈట విసరగానే ఆ శత్రువు కొట్టుకుని వాడు చనిపోతున్నప్పుడు మళ్ళీ వీడికి ఈటలు కావాలి కనుక, ఆ చనిపోయిన తర్వాత ఆ ఈటలన్నింటినీ మళ్ళీ లాక్కొని మళ్ళీ రీప్లేస్ చేస్తూ అందించేటటువంటి వారు. ఇప్పుడంటే బుల్లెట్స్ వచ్చాయి, గన్స్ వచ్చాయి, అవి కొడతా ఉంటాయి, బాంబులు వస్తూ ఉంటాయి, మరి యుద్ధం చేస్తుంటున్నారు. అప్పట్లో కత్తులు ఈటలు మరి ఈ యొక్క బళ్ళెలు మాత్రమే యుద్ధం చేసడానికి వెళ్ళేటటువంటి వారు, లేకపోతే రథముల మీద వెళ్ళేటటువంటి వారు, కాలినడకను వెళ్ళేటటువంటి వారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దావీదు చాలా మరి సునాయాసంగా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, హృదయంలో ఏ విధమైనటువంటి ఆందోళన భయం లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత గొల్యాతు యొక్క కోపం అధికమవుతుంటా ఉంది. ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ, నీవు ఇంత చక్కగా ఉన్నావు, నీ మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు, అక్కడ ఉన్నటువంటి జంతువులకు పారవేస్తాను అంటున్నప్పుడు దావీదు ఇచ్చేటటువంటి జవాబు ఏమనగా, నీవు నన్ను ఏమీ చేయలేవు మనసులో అనుకుంటున్నాడు. ఏ దేవుని నీవు తృణీకరించావో, ఏ దేవుని ప్రజలను నువ్వు హింసిస్తుంటున్నావో, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుధము నీ దగ్గర ఉన్నటువంటి కత్తి కంటే, నీ దగ్గర ఉన్నటువంటి ఈట కంటే, నీ దగ్గర ఉన్నటువంటి బళ్ళెము కంటే, నీ దేహదారుఢ్యాని కంటే, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను కూడా సృష్టించాడు కనుక, నీవు సున్నత లేనటువంటి దేవుని యొక్క ఘనతను ఎరగనటువంటి వాడుగా ఉన్నావు కనుక, యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్. దేవుడు నాకు ఇచ్చేటటువంటి ఆయుధం ఏంటో నువ్వు చూస్తావని చెప్పి మళ్ళా రెండు అడుగులు ముందుకేసుకుని వెళ్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సంభవాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ఆల్ దోస్ గ్యాదర్డ్ హియర్ విల్ నో దట్ ఇట్ ఈస్ నాట్ బై స్వర్డ్ ఆర్ స్పియర్ దట్ ద లార్డ్ సేవ్స్, ఫర్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ టు అవర్ హ్యాండ్స్. ఈరోజు కత్తి చేత, ఈట చేత, బళ్ళెం చేత దేవుడు జయమిచ్చేటటువంటి వాడు కాదు. కానీ ఎంతమందిని నీవు చంపావో, ఎంతమందిని నీవు భయపెట్టావో, ఎంతమందిని నీవు మరి దుఃఖానికి గురి చేస్తుంటున్నావో, ఈ యుద్ధము తర్వాత నా దేవుడు నా పక్షాన, ఇశ్రాయేల్ పక్షాన యుద్ధము చేసి మాకు గెలిపించేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక, నీవు నేను కాదు యుద్ధం చేసేది, నా పక్షాన్ని నిలబడినటువంటి నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. అందుకని అంటాడు, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. చాలామంది ఉద్యోగాలు చేస్తూ వారికి ఉన్నటువంటి సంపాదనను బట్టి మాకు మేము జీవిస్తున్నాం అనుకుంటుంటారు, మాకు మేము ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటున్నాం అనుకుంటారు, మా కొరకు మేము సాహసపడుతున్నాం, కష్టపడుతున్నాం అనుకుంటారు, మా బిడ్డల కొరకు మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అనుకుంటారు, మా సమాజం కొరకు ఇవి చేస్తున్నాం అంటారు. కానీ వాళ్ళు చేసేదంతా కూడా ద డ్రాప్ ఇన్ ద ఓషన్, సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది మాత్రమే. దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలు మనం మర్చిపోయి, దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి, చాలా సందర్భాల్లో దేవుడిని పక్కన పెట్టేటటువంటి స్థితికి దేవుని నమ్మేటటువంటి బిడ్డలు కూడా కొన్ని సందర్భాల్లో రావడం అది దుఃఖకరంగా ఉంటా ఉంది. కానీ ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు మనకిచ్చేటటువంటి సూచన ఏమనగా,
ఈ లోకములో ఉన్న వారి కంటే కూడా మన దేవుడు గొప్పవాడు కనుక ఈ లోకములో ఉన్నటువంటి శోధనలన్నింటినీ కూడా జయించేటటువంటి శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు కనుక మరణము నుండి కూడా గెలిచినటువంటి దేవుడు లేచినటువంటి పునరుద్ధానుడై లేచినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈ లోకములో నీకు మరణము కంటే పెద్ద సమస్య ఏది కూడా లేదు. మరి అంతకంటే గంభీరమైనటువంటి సమస్య ఏది కూడా లేదు. నీ ముందు శోధన నిలబడినప్పుడు, నీ ముందు ఒక కీడు నిలబడుతున్నప్పుడు, నీ ముందు ఒక బలహీనత నిలబడుతున్నప్పుడు, నీ ముందు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నిలబడుతున్నప్పుడు నీవు నేను దావీదు వలె చెప్పవలసినటువంటి విషయం ఏమనగా, దిస్ ఈజ్ నాట్ మీ హూ ఈజ్ గోయింగ్ టు ఫైట్ విత్ యూ. ఇది నాకు నేను కాదు నీతో ఫైట్ చేసేది, నాలో ఉన్నటువంటి దేవుడు, నాతో ఉన్నటువంటి దేవుడు, నా ముందు నడిచేటటువంటి దేవుడు ఈ బలహీనత నుండి, ఈ శోధన నుండి, ఈ ఇబ్బంది నుండి, ఈ కష్టము నుండి, నష్టము నుండి నాకు విడుదలనిచ్చేటటువంటి దేవుడు. దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఈ యుద్ధము యెహోవాదని నీవు నమ్మగలిగినప్పుడు ఈ దేవుడు నీ పక్షాన కార్యం చేసి నడిపించేటటువంటి వాడు. సమ్ వర్డ్స్ ఆర్ చూడండి, కొంతమంది పలికేటటువంటి మాటలు, ఈ రెండు సంభవాలను మనం పక్క పక్కన పెట్టి చూసినప్పుడు గొల్యాతు పలికేటటువంటి మాటలు, దావీదు పలికేటటువంటి మాటలు రెండింటిని కూడా పక్క పక్కన పెట్టుకొని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు గొల్యాతు అన్నీ కూడా గర్వంతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడు అంటున్నాడు, ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానంటున్నాడు, నేను కుక్కన కర్ర పట్టుకుని వస్తున్నానని చెప్పి ఇన్సల్ట్ చేస్తున్నాడు. భయంకరమైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే వాటిల్లో కొన్ని మాటలు మాత్రమే అక్కడ రికార్డ్ చేయబడ్డాయని మనం తలంచాలి. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క పర్సనాలిటీ కలిగినటువంటి ఆ గొలియాతుతో మరి ఏమేమి మాటలు ఉంటున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో, కొన్ని సంభవాలు మనం చూస్తే సమ్ వర్డ్స్ ఆర్ యూస్ఫుల్, అంటే కొంతమంది పలికేటటువంటి మాటలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమ్ వర్డ్స్ ఆర్ యూజ్లెస్, నోరు ధరిస్తే అర్థం లేని మాటలు మాట్లాడతారు, సారవ లేనటువంటి మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలుగా జీవిస్తూ కూడా దావీదు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండకుండా విశ్వాసము లేనటువంటి, ప్రయోజనము లేనటువంటి, సారవ లేనటువంటి మాటలు దేవుని బిడ్డలు కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. దేవుని సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో భయముతో సారవు లేనటువంటి మాటలు మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటుంటాం. దేవుని బిడ్డారా, సమ్ వర్డ్స్ ఆర్ యూజ్ఫుల్, సమ్ వర్డ్స్ ఆర్ యూజ్లెస్, సమ్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. అంటే ఈ లోక సంబంధంగా గర్జించేటటువంటి గర్జన మాటలైనటువంటి ఆ గొలియాతువి చాలామందికి లోకంలో గంభీరంగా ఉంటుండొచ్చు. లేకపోతే కొంతమంది డైలాగ్స్ పలుకుతున్నప్పుడు అబ్బా ఎంత చక్కగా డైలాగ్స్ పలుకుతున్నాడు చూడు అనుకుంటారు. కానీ మన దేవుని యొక్క మాటలు, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అగునుగాక అంటే అయిపోయింది. బండ నుండి నీళ్లు తీసుకొస్తానని చెప్పి మోషేకి చెప్పినప్పుడు ఆ మాటను ప్రకటించగానే, దేవుని యొక్క మాటకు మోషే లోబడగానే రెండు పాయలుగా అది చీల్చబడి బండ నుండి మధురమైనటువంటి నీళ్లు బయటకు వచ్చినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి విడుదల చేసుకుని తీసుకొచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంటా ఉంది, దాటలేనటువంటి పరిస్థితి, వెనుక ఫరో రథాలు తరుగుకుంటూ వస్తున్నాయి. వెంటనే మోషే దేవుని వైపు కళ్ళెత్తి చూసి, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, నీ చేతికిచ్చినటువంటి కర్రను ఒకసారి సముద్రం వైపు చాపు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడుతున్నాడో, మోషే ఆ క్రియ చేయడం ప్రారంభం కాగానే, ఆ కార్యంలో నిమగ్నం కావడం ప్రారంభం కాగానే దేవుని యొక్క రోషముతో వస్తున్నటువంటి ఆ వడి అనేటువంటి గాలి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం మాత్రమే కాకుండా సముద్రం యొక్క అడుగునున్నటువంటి ఆ నాచు, భయంకరమైనటువంటి ఆ మెత్తటి బురద లాంటి పదార్థాన్ని కూడా గట్టిగా ఎట్టిగా చేసి ఆరిన నేలను నడిచినట్లుగా దేవుడు చేశాడు. ఆయన మాటల్లో ప్రభావం ఉంటా ఉంది, ఆయన మాటలో శక్తి ఉంటా ఉంది. ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడు, ఆయన నడిపించేటటువంటి దేవుడు, విడుదల చేసేటటువంటి దేవుడు, సిలువలో కూడా నీ కొరకు నా కొరకు వేదనను అనుభవించి మరణమును కూడా ముళ్ళును కూడా కొట్టివేసినటువంటి దేవుడు ఈ దేవుడు అయి ఉంటున్నాడు. హిస్ వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్. తర్వాత సమ్ వర్డ్స్ ఆర్ సో మీనింగ్ఫుల్. కొంతమంది మాట్లాడేటటువంటి మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి, కొంతమంది మాట్లాడేటటువంటి మాటలు అర్థం సర్థం లేనట్టుగా ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటుంటాం. మరి కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. మన పాలిటీషియన్స్లో కొంతమందిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్, ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడేటటువంటి వారు. కొంతమంది బక్ 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 మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటుంటారు. వాళ్ళు ఎంత మాట్లాడతారో అంత తక్కువగా చేస్తారు, వీళ్ళు ఎంత తక్కువగా మాట్లాడతారో అంత ఎక్కువగా ప్రూవ్ చేసి నిరూపించుకున్నారు. దీనికి కారణం ఏమనగా, ద పీపుల్ హూ హ్యావ్ గాట్ విజ్డమ్ దే స్పీక్ లెస్ త్రూ దే మౌత్. జ్ఞానంతో ఉన్నటువంటి వారు, వివేకంతో ఉన్నటువంటి వారు, వారి మాటలను పారవేసుకోకుండా చాలా ఆచితూచి మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు ఎంత ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసిన ఆ ఉపవాసం తర్వాత ఆయన మాట్లాడేటటువంటి మాటలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ స్త్రీ తరువాత మరి ఆ
తరువబడుతూ ఆయన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ గుంపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుతుంటున్నారు. ధర్మశాస్త్ర విధంగా చెప్తుంటా ఉంది, ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్తుంటా ఉంది, ఇప్పుడు మేము ఆమెను చంపడానికి వచ్చామన్నప్పుడు ఒక్కసారి అంత గుంపులో మాట్లాడేటటువంటి వాళ్ళకు ఒకే ఒక జవాబు చెప్తాడు. ఏంటా జవాబు? మీలో పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆమె మీద రాయి విసిరేయండి. ఆ ఒక్క మాట ఎంత బరువుగా ఉందంటే, ఎంత పటిష్టంగా ఉందంటే, వాళ్ళని స్వపరీక్ష చేసుకునేటట్లుగా చేసింది. అంత మాత్రమే కాకుండా ఏదో ఒక సందర్భంలో మనం పాపం చేసినటువంటి వాళ్ళుగా ఉన్నాం కనుక, ఈవెన్ ఇఫ్ యూ స్టోన్ దిస్ ఉమెన్ వీ విల్ బి పనిష్డ్ బై గాడ్ అనేటటువంటి ఆ యొక్క ఇంట్రాస్పెక్షన్ వారికి కలుగు చేయగానే ఒక్కొక్కడ రాయిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళడం జరుగుతుంటాం. తర్వాత చాలాసేపు ఏం సంభాషణ లేదు. ఆ స్త్రీ అట్లే మౌనంగా నిలబడి ఉంటా ఉంది, దుఃఖంతో బాధతో వేదంతో ఉంటా ఉంది. ఒక పక్క ఇంతమంది రాళ్ల చేత నేను కొట్టబడి చనిపోకుండా ఈయనొక్కడే నన్ను రక్షించడానికి సమర్థుడనేటటువంటి ఆలోచనతో విశ్వాసంతో ఉన్నప్పుడు మరలా ఏసయ్య తలెత్తి ఆ వైపు చూస్తూ అంటాడు, అమ్మ ఎవరు నిన్ను కొట్టలేదా? ఎవరు నీ మీద రాయి విసిరేయలేదా? ఎవరు నిన్ను హింసించలేదా? అయ్యా ఎవరు నన్ను హింసించలేదయ్యా, నేను కూడా నిన్ను ఏం పనిష్ చేయను, కానీ ఇక నువ్వు పాపము చేయకమే. Those words are so powerful. Those words are so compassionate words. Devan bidlara modatiga they are meaningful. Tarvata kontha mandi maatladetatuvani maatalu chaala joyful ga untayi. Chudandi chinna pillalu baadtho unnappudu lekapothe intlo evaru dukhamtho unnappudu kontha mandi varini darshinchi paramarshinchi maatladutunnappudu aa dukham anthe thodu teesveskoni marala santoshanni anubhavinchinatuvadi sandarbhalu manam choostu untuntam. కొంతమంది సంతోషాన్ని కూడా కోల్పోయి దుఃఖంతో వెళ్ళేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. దెర్ ఇస్ క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్. కానీ ఇక్కడ కొన్ని మన అర్థవంతమైన మాటలున్నాయి, కొన్ని సంతోషాన్ని కలిగించే మాటలున్నాయి, కొన్ని మాటలు అథారిటేటివ్ మాటలుగా ఉంటాము. ఏంటి అథారిటేటివ్ మాటలు? ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము, మనకున్నటువంటి ఆ విన్నపాలన్నీ కూడా వాళ్ళకి చెప్పేసుకున్నాం, వెంటనే తనకున్నటువంటి అథారిటీని ఉపయోగించి అధికారులు పిలిచి వీళ్ళకి సహాయం చేయండి. దోస్ వర్డ్స్ హ్యావ్ గాట్ ది అథారిటీ. అదేవిధంగా నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఈ లోకమంతటిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మాటలలో ఎంత అధికారం ఉందంటే, ఒకసారి శిష్యులతో ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఆ యొక్క తుఫాను లేవడం, వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవ చిన్న పడవ అతలాకుతలం కావడం, ఏ సందర్భంలోనైనా అది అప్సైడ్ డౌన్ అయిపోయి మునిగిపోయి వారు చనిపోతామైనటువంటి గంభీరమైన పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్య లేచి అంటాడు, బోధకుడా నీకు చింత లేదా, మేము చనిపోబోతున్నాం, ఇంత పెద్ద తుఫాను వస్తుంటా ఉంటే నువ్వేంటి ఓడ అమరమును తలవాల్చుకుని పరాకత్తుగా నిద్రపోతున్నట్టుగా ఉంటా ఉన్నావు, ఆర్ యు నాట్ కన్సర్న్ అబౌట్ అస్ అని చెప్పి అన్నప్పుడు ఆయన లేచి అంటాడు. వారి యొక్క ఆందోళన అర్థం చేసుకుని ఆయన లేచి గాలిని గద్దింపగా అది అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఆయన మాటలు అథారిటీ ఉంటా ఉంది. ఎందుకనగా సృష్టించినటువంటి సృష్టికర్త కనుక సముద్రాన్ని సృష్టించింది ఆయనే, గాలిని సృష్టించింది ఆయనే, వెలుతురును సృష్టించింది ఆయనే, ఈ భూభాగం మీద మనకు కనబడేటటువంటి వాటంతటిని కూడా సృష్టించింది ఆయన కనుక సృష్టి యావత్తు ఆయనకు లోబడుతున్న కారణమేమనగా హిజ్ వర్డ్స్ హ్యావ్ గాట్ ది అథారిటీ అని మనకి ప్రూవ్ చేయబడుతుంటాం. దేవుని బిడ్డలారా, సమ్ వర్డ్స్ ఆర్ సో క్రియేటివ్. చూడండి, కొంతమంది మాటలు మాట్లాడుతున్నప్పుడు సహజంగా టీచర్స్ ప్రొఫెసర్ చేసేదేమంటే స్టూడెంట్ యొక్క జీవితంలో ఆ క్రియేటివిటీని బయటకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కానీ దేవుడి యొక్క మాటలు కూడా హౌ క్రియేటివ్ దే ఆర్. పక్షవాయువు కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే నేను పడున్నానయ్యా, ఆ దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు కూడా నన్ను నీళ్ళలో దింపడం కొరకు సహాయకులుగా లేరన్నప్పుడు ఆ నిస్సహాయత స్థితిని చూసి అంటాడు, నీవు విశ్వాసంతో ఉన్నావు గనుక నీ పరుపెత్తుకుని నడవనగానే ఆ మాటలలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం అంతటిని కూడా బాగు చేసి ఆ శక్తి తన నరములలోనికి కండరాల్లోనికి ఎముకల్లోకి వెళ్ళగానే దిగ్గున లేచి ఆ పరుపు చుట్టుకొని గంతులు వేస్తూ వెళ్ళినట్లుగా కనబడుతుంటా ఉంది. హిజ్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. His words are so creative in nature. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ వెపన్ను నువ్వు వాడగలిగినప్పుడు దేవుని యొక్క మాటను నువ్వు తీసుకుని వాడగలిగినప్పుడు నీలో ఉన్నటువంటి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కూడా అది తొలగించబడి నిన్ను శక్తితో నింపి బలముతో నడిపించగలిగినటువంటి దేవుని మాటలని విదకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమ్ వర్డ్స్ ఆర్ హీలింగ్ ఇన్ నేచర్. చూడండి, 12 సంవత్సరాల నుంచి రోగగ్రస్తురాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంతో వైద్యం చేయించుకుంది, ఎంతో మందికి వెళ్ళింది, ఎన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగించుకుంది, ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలే. చివరికి ఆమె కలిగినటువంటి ఒకే ఒక ఆశ ఏమనగా, యేసును ముట్టుకోవాలి, యేసును దర్శించాలి, యేసయ్య ద్వారా నేను స్వస్థత పడాలనేటటువంటి ఆలోచన తన హృదయంలోనికి రాగానే ఒక స్త్రీ యూదుల యొక్క సమాజంలో పురుషుల దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వీల్లేదు.
పురుషుల దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడడానికి వీల్లేదు ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరిస్థితులు బట్టి. అందరు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు వెనుక భాగం నుండి రహస్యంగా వచ్చి ఈ స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును పట్టుకోగానే అక్కడ యేసయ్య యొక్క మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో, నాలో నుండి ప్రభావం తొలగిపోయింది, ఎవరు నన్ను పట్టుకున్నారో చెప్పండి అన్నప్పుడు శిష్యులకు కొంచెం కన్ఫ్యూజన్ కలిగింది. శిష్యులు కొంచెం సర్కాస్టిక్గా, యేసయ్య ఇంతమంది నీతో కలిసి వస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నిన్ను వెంబడిస్తుంటున్నారు, కొంతమంది నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కొంతమంది నీకు భుజాలు తగులుతున్నాయి, కొంతమందికి కాళ్ళు తగులుతున్నాయి, ఇంతమందిలో ఎవరు ఎవరు పట్టుకున్నారని చెప్పమంటావు? వాట్ ఈస్ దిస్ సిల్లీ క్వశ్చన్ అన్నట్టుగా వారు అడిగినప్పుడు యేసయ్య అంటాడు, నో నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ టచ్. ఒక రోగగ్రస్తురాలైనటువంటి ఆమె, ఎంతో కాలం నుంచి వేదనతో ఉన్నటువంటి ఆమె నన్ను ముట్టుకున్నప్పుడు 12 సంవత్సరాల శోధనంతో కూడా తొలగిపోయిందంటే నాలో నుండి ప్రభావం పోయింది కనుక లెట్ దట్ పర్సన్ కమ్ బిఫోర్ మే అనగానే ఆమె వణుకుతూ భయపడుతూ యేసయ్య ముందరికి వచ్చి, అయ్యా ఆ వ్యక్తి నేనే అయ్యా. అప్పుడు అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. హిస్ వర్డ్స్ ఆర్ సో క్రియేటివ్, హిస్ వర్డ్స్ ఆర్ సో హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫీలింగ్ నేచర్ ఇన్ ఇట్. నీ మాట ద్వారా స్వస్థత ఉంది, నీ చూపు ద్వారా స్వస్థత ఉంది. ఆయన ఉమ్మి వేసిన తర్వాత ఆ బురద రాసి గుడ్డివాని కళ్ళ మీదకి రాసిన తర్వాత సిలోయం అనేటటువంటి కొనేటికి వెళ్ళి కడుక్కున్నప్పుడు ఆ మాటల ద్వారా ఆయనకు స్వస్థత కలుగుతుంటా ఉంది. దేవుని బిడ్డ, ఈ మాటను నీవు ఎంతవరకు ఉపయోగిస్తుంటున్నావు? అందరూ ఉపయోగించినట్టుగా నీవు కూడా ఒక గన్ పర్మిషన్ కొరకు అప్లై చేస్తావా? అందరూ కొట్టుకున్నట్టుగా నీవు కూడా ఒక కత్తిని లోపల పెట్టుకుంటావా? కొంతకాలం క్రితము మరి ఒక పాస్టర్ గారికి భయంకరమైన శోధన వస్తుంటా ఉంది. ప్రార్థన చేశాం, 4-5 నెలలు ప్రార్థన చేశాం. దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి మరి స్నేహితుడైనటువంటి ఒక డీసీపీ గారితో మాట్లాడినప్పుడు మీరు ప్రార్థన చేయండి, అదే సాల్వ్ అవుద్దు అన్నాడు. మొత్తానికి నైట్కి ఆ ఏరియా అంతటిని కూడా కోంబింగ్ చేస్తే ఒక వ్యక్తి ఇంట్లో 4 బస్తాల మరి ఆయుధాలు దొరికాయంట. 2 బస్తాల కర్రలు దొరికాయి, 2 బస్తాల కత్తులు. ఆ యొక్క మరి ఎక్కడికంటే అక్కడ చాప్ చేయడం కొరకు ఆ ఇంటి మీద సొరుగుల్లో దాచిపెట్టుకున్నాడంట. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ సమ్ పీపుల్. కానీ దేవుడు అంటాడు, నీవు నీ శత్రువుతో పోరాడాలంటే, నీవు నీ విరోధితో పోరాడాలంటే దేవుడు నీకు ఒక ఆయుధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో నీవు గన్తో పోరాడాల్సినటువంటి అవసరం లేదు, నీవు కత్తితో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. గొల్యాతు వలె ఈటయు కత్తియు డాలు పట్టుకుని ఆ యొక్క యుద్ధం భూమిలోకి వచ్చి అందరిని హతమార్చాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ దావీదు యొక్క ప్రాసెస్ను మనం చూసినప్పుడు, దావీదు యొక్క స్ట్రాటజీని మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, కత్తి చేతయు ఈట చేతయు బళ్ళము చేతయు నా దేవుడు యుద్ధం చేయించేటటువంటి వాడు కాదు, కానీ ఏ దేవుని నీవు తృణీకరించావో ఆ దేవుని నామము పేరట వచ్చి ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తిని ఈరోజు నువ్వు చూడబోతున్నావు. గొల్యాతు, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యూ అట్ ఆల్. సౌలు నీ గురించి భయపడితే భయపడి ఉంటుండొచ్చు, ఇస్రాయేల్ యొక్క సైన్యం నీ గురించి భయపడితే భయపడి ఉండొచ్చు, కానీ నేను ఆరాధించేటటువంటి దేవుడు, నేను స్తుతించేటటువంటి దేవుడు, నేను కొనియాడేటటువంటి దేవుడు నీ ఆయుధము కంటే శక్తివంతుడైనటువంటి వాడు, నీ వాడేటటువంటి బళ్ళము కంటే శక్తివంతుడైనటువంటి దేవుడు అని చెప్పి అక్కడ నిరూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. సమ్ వర్డ్స్ ఆర్ సో కంఫర్టింగ్. చూడండి, యేసయ్య పలికేటటువంటి మాటలు, మార్తా మరియలు ఇద్దరు కూడా ఎంతో వేదంతో ఉన్నారు. తమ్ముడు లాజర్ చనిపోయి ఉన్నాడు, చనిపోయినటువంటి సందర్భంలో బాగా ఏడుస్తుంటున్నారు. ఆ చనిపోయినటువంటి సందర్భంలో యేసయ్య ఆ కుటుంబానికి దగ్గర లేడు, దూరంగా ఎక్కడో ఉంటున్నాడు సేవా పరిచర్య నిమిత్తమై. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత వారు ఏడ్చేటటువంటి ఆ బాధను రోదను చూసినప్పుడు అక్కడ అంటాడు, లాజర్ ఈజ్ స్లీపింగ్, హీఈస్ నాట్ డెడ్. ఇంకొక చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ ఈమె చనిపోలేదు అంటాడు. వాళ్ళ కొద్దిసేపు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించినా కూడా యేసయ్య మాటలు, యేసయ్య యొక్క కార్యము ఆ లాజరుని లేకపోతే ఆ సందర్భంలో ఆ చిన్నదాన్ని లేపగానే ఎంత కంఫర్ట్ కలుగుతుంటా ఉంది. వేదనలో ఈయన మాటలు ఆదరణిచ్చేవిగా ఉంటా ఉన్నాయి. సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగతో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ కలిగినటువంటి కంఫర్ట్ ఏమనగా, ఆయన వేలాడుతున్నప్పటికీ కూడా, దూషించబడుతున్నప్పటికీ కూడా, మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ దొంగని మరి బాత్తున్నా కొడుతున్నా కూడా కలిగేట సంభవం ఏమనగా, యేసయ్య నోట నుండి వచ్చేటటువంటి మాటలు ఆ చిట్టు చివరి గడియలో ఉన్నటువంటి దొంగకు కూడా కంఫర్ట్ ఇచ్చినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఉదయకాల సమయంలో యేసు మాట మీద నీవు నమ్మకం ఉంచేటటువంటి వాడిగా ఉండగలగాలి. యేసయ్య మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని నీవు ఆస్వాదించేటటువంటి వాడిగా ఉండాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ 2 రకాల వెపన్స్ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. 1 వరల్డ్లీ వెపన్స్, 2 స్పిరిచువల్ వెపన్స్, అనగా లోక సంబంధమైనటువంటి ఆయుధాలు, 2 మన బైబిల్ దేవుడు నేర్పించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ఈ రెండింటిని మనం పక్కపక్కగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా అంటాడు, వరల్డ్లీ వెపన్స్, అనగా ఈ ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి గొలియాతు ఏం తీసుకుని వస్తున్నాడు, కత్తి ఈటె బళ్ళెం.
స్వర్డ్, ఇంకోటి ఏమంటే స్పియర్, ఈటె, బళ్ళెం అంటే ఒక ఒక జావ్లిన్ త్రోలో వాడతారు చూడండి, చివరికి కొంచెము ఆ పదునైనటువంటి భాగం ఉంటా ఉంది, అది యారో మార్క్ లాగా ఉంటా ఉంది. ఒక్కసారి బళ్ళెం విసిరేసాడంటే అది ఎవరికైనా కుచ్చుకుంటే హీ స్పాట్ డెడ్, ఇక వాడికి ఇక ఏ ఆరు ఏ వైద్యం చేసినా కూడా బాగుపడేది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆ ఈట ఎట్లా వెళ్ళి కుచ్చుకునేదంటే అది వాడికి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయి అవయవాలన్నింటినీ కూడా పాడు చేసి తుత్తునీలుగా చేసేటటువంటి ఈటలుగా ఉండే, ఆ ఈటకి చివరి భాగంలో పాయిజన్ అమర్చబడి ఉండేటటువంటి స్థితి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈ మూడింటిని కూడా లోక సంబంధమైనటువంటి ఆయుధాలు, ఆనాడు యుద్ధ భూమిలో వాడేటటువంటి ఆయుధాలుగా కనబడుతుంటున్నాయి. కానీ దేవుడిచ్చేటటువంటి ఆయుధాలు మనం చూసినప్పుడు ఫస్ట్ వెపన్ ఈజ్ ప్రేయర్. మొదటి ఆయుధము ఏం వెపన్ అంటే అది ప్రార్థన అనేటటువంటి ఆయుధం. సాతానును ఎదిరించుడి వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. కుక్కను ఎదిరించాలంటే ఏం చేస్తాం, కర్ర పట్టుకొని దాన్ని భయపెడతాం. ఇంకొక ఇంకా మన దగ్గర చేతిలో కర్ర లేదనుకోండి, ఇంటి మూలలో ఉన్నటువంటి ఆ చీపురును పట్టుకుంటాం, బ్రూమ్ పెట్టి దాన్ని ఎదిలిచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా అది కూడా కనపడలేదనుకోండి ఏం చేస్తాం, కాలుకున్నటువంటి చెప్పును తీసి దానికి ఇసిరేసే ప్రయత్నం చేస్తే కుక్క పారిపోతుంటాం. ఇవి కొన్ని ఆయుధాలుగా వాడతాం. కానీ మన విరోధి అయినటువంటి అపవాది ఎలా వస్తాడని జ్ఞాపకం చేస్తుంది బైబిల్, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వస్తున్నాడు. కనుక వాడు సింహము కాదు, సింహము వలె గర్జించేటటువంటి వాడు. చాలామంది ఇమిటేటర్స్ ఉంటారు సాటన్, మరి దిస్ లయన్ ఈజ్ ఎన్ ఇమిటేటర్ ఆఫ్ సాటన్. వాడు ఇమిటేట్ చేస్తూ వస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు, వాడిని ఎదిరించాలంటే దేంతో ఎదిరించాలి, ఎడతెగక ప్రార్థన చేయడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పాస్టర్ గారు గంటసేపు టీవీ చూస్తాను కానీ, 4 గంటలు టీవీ చూస్తాను కానీ 5 నిమిషాలు ప్రార్థన చేయాలంటే వీలు కాదు. నేను పేరు చెప్పను కానీ మన మీటింగ్స్ టైంలో ఒక బ్రదర్ బాగా అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత, బాబు 2 రోజుల నుంచి నీకు రెస్ట్ లేదు, ఈరోజు నువ్వు మంచిగా పడుకో, మిగతా వాళ్ళకి డ్యూటీలు వేస్తావులే అని చెప్పాను. కళ్ళు ఎర్రగా అయిపోయి ముఖం అంతా లాక్కొని పోయింది, కొంచెం అలసిపోయినట్టుగా కనపడుతున్నాడు. నిద్ర రావట్లేదు అంకుల్ నాకు అని అన్నాడు. నిద్ర రావట్లేదు అంటే పక్కనున్న పాస్టర్ గారు సీనియర్ మోస్ట్ సర్వెంట్ ఏం చెప్తున్నాడు తెలుసా, ఏం కాదు బైబిల్ చేతిలో పట్టుకో, మోకరించు, ఆవులెంతలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నాడు. ఎట్లా వస్తుందంట నిద్ర అమ్మా, చెప్పండి నిద్ర ఎట్లా వస్తుందంట? నిద్ర రావాలంటే మీరు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని అక్కర్లా, జస్ట్ ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని టీవీ బంద్ చేసి బైబిల్ చేతిలో పట్టుకొని 1-2 వచనాలు చదవండి, ఎక్కడ లేని నిద్ర సాతానుడు తీసుకొస్తాడు. ఎవరు మనల్ని జో కొట్టేది? మన జేజమ్మ సాతాను. అర్థమవుతుందా? చిన్నపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని దబి దివి బాధకుండా నిద్రపోతారు చూడండి నానమ్మలు అమ్మమ్మలు. మనల్ని జోలపాటు పాడేటటువంటి వాడు అపవాది, మనల్ని బుజ్జగించేటటువంటి వాడు అపవాది, మనల్ని ప్రలోభ పెట్టేటటువంటి వాడు అపవాది. నీవు బైబిల్ అధ్యాయంలో 2 వచనాలు కూడా చదువుకోకుండా నీకు నిద్రను కలిగజేసేటటువంటి వాడు అపవాది. నీవు ప్రార్థన చేయకుండా నిన్ను మోసంతో పక్కన పెట్టేటటువంటి వాడు అపవాది. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నాకు చాలా వింత అనిపిస్తుంది, అట్లా మళ్ళీ మోకరించినట్టుగా ఎట్లా సాష్టాంగ పడ్డట్టుగా ఉంటారు. ఆమె వింటానికి కూడా వాళ్ళకి మెలకు ఉండదు, వాళ్ళ పక్కన ఉన్నవాడు లేపాల, బ్రదర్ ప్రార్థన అయిపోయిందా ఆమె. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు క్రైస్తవుల కోవలం. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? మీ విరోధి అగు అపవాది గర్జించు సింహము వలె వాడు వస్తున్నాడు కనుక ఏం చేయాలి, మెలకువగా ఉండి ఎడతెగగా ప్రార్థన చేయాలి. యేసయ్యను మరి ఆ గెత్సెమనే తోటలో ఇంకొద్దిసేపటికి బంధిస్తారనేటటువంటి సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారంటే, యేసయ్య ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఆయన ఏది తింటే అది తింటే, ఆయన తిరగకపోయినా కూడా శిష్యులు కడుపుని అన్నం పెడుతున్నాడు. నది దాటి రాగానే అక్కడ మరి ఆ నిప్పుల మీద కాల్చబడినటువంటి చేపలు ఉంటాయి, ఎందుకు ఎప్పుడు కూడా ఇదే అలవాటు అంతే కదా. ప్రార్థనలు తక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది శిష్యులకి. అప్పుడు ఏమొస్తుంది వాళ్ళకి, నిద్ర వస్తుందంట. నిద్ర వస్తుంటే యేసయ్య వచ్చి అంటాడు, బాబు నా కోసం కొద్దిసేపైనా మీరు మెలకువగా ఉండలేరా, కొద్దిసేపైనా మెలకువగా ఉండలేరా. మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే అనుకుంటాం, నాకు అసలు ఎసిడిటీ అండి, ఎక్కువసేపు ఉండలేను ప్రార్థనలో. టీవీ ముందు ఎంతసేపు ఉంటావు, క్రికెట్ మ్యాచ్ వస్తుందో, ఫుట్బాల్ మ్యాచ్ వస్తుందో, లేకపోతే పొలిటికల్ కౌంటింగ్ వస్తుందో, లేకపోతే ఇంకేదన్నా మరి ట్యాంక్ బండ్ మీద ప్రోగ్రామ్ వస్తుందో, ఎంతసేపైనా కూర్చుంటే అప్పుడు ఎసిడిటీ కనపడదు, ఇంకేం కనపడదు. అవునా? దిస్ ఈజ్ సాటనిక్ టాక్టిక్. దేని మీద జ్ఞాపకం ఉంచుకుందాం, నీ దేవుడు నీకు ఎప్పుడు నీ ఆయుధం చేతికి ఇస్తాడు, నీవు సిద్ధపాటుతో ఉన్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, దేవుని నీవు అడుగుతున్నప్పుడు, దేవుని నీవు సహాయం అడుగుతున్నప్పుడు ఏం చేస్తాడంట, మొట్టమొదటి ఆయుధం స్పిరిచువల్ వెపన్ ప్రేయర్, ప్రార్థన. రెండవ వెపన్ ప్రైజ్, స్తుతి. మరి బర్క్మన్ గారు ఒక పాట రాస్తాడు, స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు, గుణిగితే తిరిగి వస్తాడంట. ఎంతమంది గుణుగుతారు? నాకు సేవకుడిగా కాకంటే ముందుగా, సేవకుడైన కొద్ది మొదటి దినాల్లో కూడా ఈ స్వభావం కొంత ఉండేది, జిడ్డు స్వభావం.
ఏది ఎక్కడ ఉండకపోతే అందరి మీద రుసరుసలాడేటటువంటి స్వభావం ఉండేది. కానీ ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయ. ఈ మొదటిది ప్రార్థన ఆయుధము, రెండవది స్తుతి అనేటటువంటి ఆయుధం. నీవు స్తుతిస్తున్న కొద్దీ చూడండి, పరలోకములు కోట్ల కొద్ది దూతలు నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉంటాయంట. దేవుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూనే ఉంటుంటారంట. నీవు స్తుతిస్తున్నప్పుడు సాతానుడికి కంపరం పట్టుకొస్తుందంట, సాతానుడికి భయం అవుతూ ఉంటుంది. నీ నోటు ప్రార్థన ఉన్నప్పుడు, నీ మనస్సులో ప్రార్థన ఉన్నప్పుడు, నీ ఆలోచనలో స్తుతి ఉన్నప్పుడు ఏం చేస్తుంటా ఉంది? ఈ స్తుతి దేవుని దగ్గరికి ధూపంలాగా వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. కనుక దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించినంతసేపు కూడా సాతానుడు ఏమీ చేయలేడు. ఇది నేర్చుకోవాల్సినటువంటి సత్యం. మొదటి ఆయుధము ప్రార్థన, రెండవ ఆయుధము స్తుతి, మూడవ ఆయుధము గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యమై ఉంటా ఉంది. దేని బిడ్డ, ఇందులో ఒకటి రెండు మాటలు చూసుకుందాం. హెబ్రిల్కి రాసిన పత్రిక 4:12 చూద్దాం. బుక్ ఆఫ్ హెబ్రూస్, హెబ్రిల్కి రాసిన పత్రిక 4:12 అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట రాస్తున్నాడు. హెబ్రూస్ చాప్టర్ 4:12 అక్కడ ఆ వాక్కున్నటువంటి శక్తిని చెప్తుంటున్నాడు. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాట్ ఎ పవర్ఫుల్ వెపన్ ఇట్ ఈస్. మొదటిది ప్రార్థన అనేటటువంటి ఆయుధము. ప్రార్థన చేస్తూ ఈ షడ్రకు మెషక అభ్యర్థులు ముగ్గురు కూడా ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ప్రార్థన అనేటటువంటి ఆయుధము, ఈ అగ్నిగుండాన్ని రెట్టింపు చేసినప్పటికీ కూడా వారి కట్టివేయబడినటువంటి తాళ్ళు మాత్రమే తెగిపోయాయి. కానీ వారి శరీరం మీద ఉన్నటువంటి ఒక్క రోమము కూడా కాలిపోలేదు. వారు ధరించినటువంటి వస్త్రములలో ఏది కూడా కాలిపోలేదని అక్కడ లేఖనం హిస్టరీ జ్ఞాపకం చేస్తుంటాం. దానికి కారణం ఏమనగా, ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు వాళ్ళకి రాజుకి ఎంతమంది కనపడుతుంటున్నారు? అరే, ముగ్గురిని అందులో అగ్నిగుండంలో పారవేస్తే నాలుగో వ్యక్తి వీళ్ళతో కనపడుతూ ఆనందంగా ఒక గార్డెన్లో తిరిగినట్టు తిరుగుతున్నారేంటి అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, యువతీ కాల సమయంలో ప్రార్థన, స్తుతి, ఆ అగ్ని వారిని ఆ దహించలేకపోయిందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దే ఆర్ యూజింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, దట్ ఈస్ ప్రైజ్ అండ్ ప్రేయర్. ఈ మూడవ ఆయుధము యొక్క దీని గురించి, దేవుని యొక్క మాటను గురించి చూసినప్పుడు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, దేవుని వాక్యం ఎలా ఉందంట? సజీవమైనటువంటిది. ఇందాక కొన్ని కేటగిరీస్ చెప్పాను చూడండి. దేవుని మాటలు కొంతమంది సారవు లేనటువంటి మాటలు మాట్లాడతారు, దాన్ని ఏమాత్రం సత్వం లేనటువంటి మాటలు మాట్లాడతారు. ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్ మాటలు జరుగుద్ది అంటారా, బాగవుతాం అంటారా, మా వాడు పాస్ అవుతాడు అంటారా? ఈ ఆలోచనంత కాలం కూడా ఆ బిడ్డ పాస్ కాడు. మా వాడికి ఉద్యోగం దొరుకుద్ది అంటారా, ఈ ఆలోచనంత కాలం కూడా వాడికి ఉద్యోగం దొరకదు. మా అమ్మాయికి పెండ్లయిద్ది అంటారా, ఆ అపనమ్మకమైనంతసేపు కూడా అమ్మాయికి మంచి సంబంధాలు రావు. కారణం ఏమనగా, నీ నోటి మాటలో దేవుడు శక్తిని ఉంచాలని ఇష్టపడుతున్నప్పుడు నీ నోటి మాటను సారములైనటువంటి వాడుగా వాడుతున్నావు. కనుక నీ ముందు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు జరగకుండా ఉంటావున్నాయి. నీ దేవుడు నీ నోటి మాటలో జీవాన్ని పెడదామనుకున్నాడు, నీ మాటలో శక్తిని పెడదామనుకున్నాడు, నీ మాటలో సారాన్ని పెట్టాలనుకున్నాడు, నీ మాటల ద్వారా విశ్వాసాన్ని ప్రకటించి కార్యాన్ని సాధింపచేయాలనుకున్నాడు. అందుకని పౌలు భక్తుడు ఇక్కడ రాస్తూ అంటాడు, దేవుని వాక్యము సజీవమై. రెండవ కేటగిరీ ఎట్లా ఉందంటే, రెండవ అది దానికి ఉన్నటువంటి గుణము, క్యారెక్టర్, బలము గలదై. ఎట్లుందంటే దేవుని వాక్యం, మన వాక్యం ఎట్లుంటుంది? మన వాక్యం ఎట్లుంటుంది? పొద్దున్న లేచి ఒక బిళ్ళ వేసుకున్నాను ఇంకా బాగ్గాలి, మధ్యాహ్నం 3 బిళ్ళలు వేసుకున్నాను ఇంకా బాగ్గాలి, సాయంత్రం 4 వేసుకున్నాను ఇంకా అట్నే ఉంటాం. అవునా? ఏం మాటలు ఇవి? శక్తి లేనటువంటి మాటలు. కానీ దేవుని యొక్క మాటలు ఎట్లా ఉందంట, సజీవమైనటువంటిది, రెండవది బలము కలిగినటువంటిది, అగునుగాక అంటే జరిగేటటువంటిది. ఈ విశ్వాసముతో ఈ కొండను ఇక్కడ నుండి తీసివేయమని పడినప్పుడు ఆ కొండను పెకలించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మాటను దేవుడు అక్కడ పెట్టాలనుకుంటాడు. రెండవది బలము కలిగినటువంటిది. మూడవది అంటాడు అక్కడ, చూడండి అక్కడ, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. ఈ ఖడ్గాలు సానబడుతూ ఉంటుంటారు. అవి ఉపయోగించి మొండిగా అయిపోయిన తర్వాత వాటి పాయింట్ షార్ప్గా లేనప్పుడు ఏం చేస్తుంటారు చూడండి. ఒకసారి ఆర్మీ వాళ్ళకి ఇది ఒక స్పెషల్ గ్రూప్ ఉంటుంది, రైఫిల్స్ బాగు చేయడము, ఆ తర్వాత సరిగా సర్వీస్ చేస్తూ మంచిగా ఉపయోగపడుతున్నాయి లేదా చూడడం. అన్నాడు కత్తులు కూడా ఏం చేసేటువంటి వాళ్ళు, ఈ కత్తిని ఒకవేళ సోల్జర్ని ఎవడన్నా శత్రు నరకాలంటే ఒక్క దెబ్బలో ఆ తల ఎగిరి అక్కడ పడాలి, ఒక్క దెబ్బలో ఆ యొక్క మరి ఆ చెయ్యి ఎగిరి అక్కడ పడాలి.
ఒక సంభవం, యేసయ్యని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ మలుకొనేటటువంటి వాడి వరల నుంచి పేతురు వెంటనే ఆ కత్తి లాక్కొని ఏం చేస్తున్నాడు, చక్కని నరికాడు చెవు. మన కత్తులు ఎంత కోస్తున్నా కూడా తెగవు, అవునా? పేతురు ఏం చేశాడంటే ఒక్క దెబ్బ కొట్టాడంటే మలుకు చెవిని, షార్ప్గా వెళ్ళి చెవు అంత దూరం పోయి ఎగిరిపడిందండి. అంటే ఎట్లా ఉంది ఆ కత్తి? చాలా షార్ప్గా ఉంది. కానీ ఈ కత్తి కంటే కూడా దేవుని యొక్క వాక్యం ఎట్లుండంట, రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి కలిగినటువంటిది. అయితే ఇప్పుడు నువ్వు ఎదురు నిలబడేటటువంటి శత్రువుని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గం పట్టుకుంటే సైతాన్ నీ ముందు అక్కడ నిలబడడానికి వీలు. ఎందుకు? ఇటు ఊపినా కష్టమే, ఇటు ఊపినా కూడా కష్టమే కదా. అందుకని దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గాన్ని నువ్వు దగ్గర పెట్టుకోగలగాలి. తర్వాత అంటాడు, ప్రణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. ఈ మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? హృదయం లోపల కూర్చుంటాయంట, ఎక్కడో సేఫ్ ప్లేస్లోకి వెళ్తాయి. ఇక ఎవరు కూడా దాన్ని బయట పెట్టలేరు. లోపల ఉన్నటువంటి ఆలోచనలు బయటకు ఎవరు కూడా పసిగట్టలేరు. దేవుడు ఒక్కడు మాత్రమే వాటిని తీసివేయగలిగేటువంటి వాడు. నీవు ఈ మూడు ఆయుధాలను పట్టుకున్నప్పుడు నీకు దేవుని యొక్క శక్తి నీకు ప్రసాదింప చేయబడుతుంటా ఉంది. మరొక వచనం కూడా చూసుకుందాం. బుక్ ఆఫ్ జెర్మయా, యిర్మీయా గ్రంథము 23:29 చదుదాం. జెర్మయా 23:29, 23:29 అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని యొక్క మాట ఎలా జరుగుతుంటా ఉంది? దేవుడు మోషతో మాట్లాడుతూ కొన్ని శక్తివంతమైనటువంటి ఆ స్ట్రాటజీస్ని మోష యొక్క హృదయంలో పెట్టాడు. అంతకుముందు ఏమంటున్నాడు, అయ్యా నేను నత్తోణ్ణి, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, ఫరో దగ్గర నిలబడలేనటువంటి వాడిని, ఫరో దగ్గరికి వెళ్తే మాట్లాడలేనటువంటి వాడిని, రకరకాల సాకులని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఐ విల్ బీ విత్ యూ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో ముండోడని నాకు తెలుసు, ఫరో ఇస్రాయల్ను పోనివ్వడని సంగతి కూడా తెలుసు, అంత తేలిగ్గా వదిలిపెట్టడం సంగతి కూడా తెలుసు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు దేవుని యొక్క ప్రతినిధిగా వెళ్తున్నావని కొన్ని కార్యాలు చేయాలి. గడ్డు బండలాంటి ఫరో హృదయాన్ని దేవుడు 9 రకాల తెగుళ్ళు పంపించిన తర్వాత, ఈ తెగులన్నీ పంపించిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ హృదయాన్ని కరిగేటట్టుగా చేశాడంట. అంత మాత్రమే కాకుండా వారిని విడుదల చేసిన తర్వాత అరణ్యంలో వాళ్ళకి నీళ్ళు ఎక్కడ కూడా కనబడడం లేదు. 200,000 మంది తాగడం కొరకు గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఎక్కడ చూసినా కూడా ఎండిపోయినటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఎక్కడ నీటి చుక్క కూడా కనబడుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క మాట మోషె ద్వారా ప్రకటించగా ఆ బండ పగిలి నీళ్లు బయటకు వచ్చాయి. ఇంగ్లీష్ బైబిల్ అన్నదంటే వాటర్ గష్డ్ అవుట్ ఆఫ్ ద రాక్. అంటే ఈ బండలో నుంచి నెట్టుకొని శబ్దంతో వేగంతో నీళ్లు బయటకు వస్తున్నాయంట. అంటే దేవుని యొక్క వాక్ ఎలా ఉంటా ఉంది, గడ్డు హృదయాన్ని కరిగించినటువంటి దేవుని మాట, రెండవది బండను కూడా పగలగొట్టి మధురమైనటువంటి జలాన్ని తీసుకొచ్చినటువంటిది, మరి అగ్నిని కూడా చూడ అక్కడ అంటాడు అగ్ని వంటిది కాదా. ఏం అగ్నిది? షడ్రక్ మేషక అభ్యర్థుల గురించి చెప్పాను, అగ్ని లాంటి వీళ్లను ముగ్గురిని కూడా ఆ లోకపు కృత్రిమమైనటువంటి అగ్ని వారిని దహించలేకపోయింది. అంటే ఇక్కడ అంటాడు, దేవుని యొక్క మాట నువ్వు ప్రకటించగానే నీ చుట్టూ సాతానుడు పేరబెట్టినటువంటి చెత్తంతటిని కూడా, పాపపు చెత్తంతటిని కూడా, మరణపు చెత్తంతటిని కూడా కొద్దిసేపట్లో స్మాష్ చేయగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ సంఖ్యలను తెంపగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ చుట్టూ ఉన్నటువంటి బురదను తీసివేయగలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. తర్వాత ఆ యొక్క భక్తుడు ప్రార్థన చేసినప్పుడు బయలు ప్రవక్తలు ఏం చేశారు, ఎంతసేపు స్తుతించినా కూడా వాళ్ళ దేవుడు వాళ్ళ మాట వినలే. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తూ అంటాడు, నేను రోషము కలిగినటువంటి వాడుగా నీ కోసం ఒక్కడే మిగిలాను. చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని కనపరచమనగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని, అక్కడ ఉన్నటువంటి కట్టెలను, మరి తర్వాత రాళ్లను కూడా బుగ్గిగా చేసి ఆ నీరంతటిని కూడా ఆరిపోయేటట్టుగా, ఎండిపోయేటట్టుగా చేసిందంట. నా మాట అగ్ని వంటిది కాదా. ఏమగ్నిది? ఈ లోకంలో నీకు కనబడేటటువంటి అగ్ని కంటే ప్రభావవంతమైనటువంటి మరి అగ్ని ఇంటా ఉంది. సాతానుడు నీ ముందు పెట్టినటువంటి ప్రతి దుస్థితిని కూడా అగ్ని చేత దహించి వేయగలిగినటువంటి దేవుని యొక్క వాక్ ఉంది కనుక, ఆయన మాటలు బండను పగలగొట్టు శుద్ధి వంటిగా ఉంటుంది కనుక, యు నీడ్ టు ఎక్సర్సైజ్ దిస్ అథారిటీ బిఫోర్ సాటానిక్ టాక్టిక్స్. దేవుని బిడ్డ, సాతానుడు నీ ముందు ఎన్ని గోడలను కట్టినా కూడా ఈ రెండింటితో, నీ మూడింటితో కూడా జయించుకుని వెళ్ళేటటువంటి వాడుగా దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను నీకు పెట్టినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. The writer shows his power in his writing. చూడండి, కొంతమంది కవులు వాళ్ళు రాస్తున్నటువంటి విప్లవకారులు కావచ్చు, పెద్ద పెద్ద మంచి గొప్ప కవులే కావచ్చు, వాళ్ళ శక్తి అంతటిని కూడా, వాళ్ళ తెలివంతటిని కూడా, వాళ్ళ టాలెంట్ అంతటిని కూడా వాళ్ళ రాతలు చూపిస్తారు. కొంతమంది రాస్తే ఏమి రాస్తున్నారో అర్థం కాదు, వాళ్ళకే అర్థం కాదు ఏమి రాస్తున్నారు కదా. మరి ది రూలర్ ఎక్స్ప్రెసెస్ హిజ్ పవర్ ఇన్ హిజ్ అథారిటీ.
రాజు ఏదైనా శాసనం చేసిన తర్వాత ఆ శాసనం కింద సైన్ చేయగానే ఆ సిగ్నేచర్కి ఆయన ముద్రకి ఆయన అధికారాన్ని అది సూచిస్తుంటా ఉంది. మరి గాడ్ ఎక్స్ప్రెసెస్ హిస్ పవర్ ఇన్ హిస్ వర్డ్ అండ్ డీడ్స్. దేవుడు తన శక్తిని తన మాట ద్వారా క్రియ ద్వారా ఎక్స్ప్రెస్ చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక నీవు దేవుని బిడ్డగా జీవించినంత కాలం కూడా ఏం చేయాలి, ఈ పవర్ఫుల్ వెపన్ని నీవు ఎక్వైర్ చేసుకొని పొందుకొని ఈ వెపన్ని సాతానుడి యొక్క కార్యాలకు వ్యతిరేకంగా వాడేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. ఇక్కడ ఏం జరుగుతుంటా ఉంది, మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలోకి వెళ్ళినట్లయితే సౌలు భయపడుతున్నాడు. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడుగా, దేవుని చేత స్వయంగా ఎన్నిక చేయబడినటువంటి వాడుగా, ఇంత గొప్ప దేశానికి మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వాడు ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి గొలియాతును చూసి భయపడుతున్నటువంటి సంభవం అక్కడ జ్ఞాపకం. హీ వాజ్ స్కేర్డ్ టు ఫేస్ గొలియాత్. రెండవది, డేవిడ్ ఫేస్డ్ గొలియాత్ విత్ పవర్ అండ్ అథారిటీ గివెన్ బై గాడ్. దీనికి భిన్నంగా చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి యవనస్తుడైనటువంటి యుద్ధ నైపుణ్యతలు లేనటువంటి దావీదేమనుకుంటున్నాడు, గాడ్ హ్యాస్ గివెన్ మీ అథారిటీ, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. నీవు కాదు యుద్ధం చేసేది, నీవు యుద్ధం చేస్తే సతికిలబడాల్సి వస్తుంది, నీవు యుద్ధం చేస్తే ఓడిపోవాల్సి వస్తుంది, నీవు యుద్ధం చేస్తే పరాజయం పొందాల్సి వచ్చినటువంటి పరిస్థితి నీకు కలుగుతుండొచ్చు. కానీ నీ ముందు దేవుణ్ణి పెట్టుకొని నీవు దేవునితో కలిసి దావీదు వలె వెళ్ళగలిగినప్పుడు నీ ఎదుట ఎటువంటి గొలియాతు లాంటి సమస్యలున్నా కూడా వాటిని ఛేదించగలిగినటువంటి శక్తివంతులైనటువంటి దేవుడని నీవు నమ్మగలగాలి. నమ్మినటువంటి వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తర్వాత అంటాడు, ఇఫ్ యూ ఫాలో గాడ్ క్రైస్ట్ యూ కెన్ లీడ్ అదర్స్ ఇన్ రైట్ డైరెక్షన్ టువర్డ్స్ విక్టరీ. నీవు దేవుణ్ణి అనుసరించినంత కాలం, దేవునితో దావీదు నడిచినట్టుగా నడిచినంత కాలం, దావీదు నా హృదయానుసారుడని చెప్పుకోగలిగినటువంటి సాక్ష్యం ఏమిగా పొందుకున్నాడో, నీవు దేవునితో కలిసి నడిచినంత కాలం కూడా ఇతరులని నిన్ను కూడా మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. తర్వాత చూడండి, రెండు స్ట్రాటజీస్ చెప్పి ప్రభు బలంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది స్ట్రాటజీ ఆఫ్ గొలియాత్. గొలియాతు పాటించేటటువంటి ఆ పద్ధతిని, తర్వాత దావీదు పాటించినటువంటి పద్ధతిని ఒకసారి అర్థం చేసుకుని ఏ పద్ధతి ద్వారా మనకు విజయం కలుగుతుంది, ఏ పద్ధతి ద్వారా మనకు మేలు కలుగుతుంది అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్ట్రాటజీ ఆఫ్ గొలియాత్ ఏం వాడుతున్నాడంటే, అతని ముందు కొంతమంది పక్కన ఉన్నటువంటి ఆ అసిస్టెంట్స్ వాటిని మోసుకుంటూ వస్తున్నారు. పెద్ద శిరస్త్రాణం పెట్టుకున్నాడు. ఇప్పుడు వాట్సాప్లో ఆ న్యూస్ కూడా వస్తుంటా ఉంది, ఎక్కడో ఒక పుర్రెకి ఇంతరందరం పడగానే అది గొలియాత్ పుర్రె అనుకుంటున్నారు. మన వాళ్ళు ఎక్క చెక్క మొత్తం కూడా సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయసారాన్ని గ్రహించరు, అందులో ఉన్నటువంటి దేవుని యొక్క అనుభవాన్ని గ్రహించరు. ఎంతసేపు వాట్సాప్లోనే వాళ్ళ జీవితం మునిగి తేలిపోతుంటా ఉంటుంది. ఆత్మీయత పరిపక్వత లేనటువంటి జీవితాన్ని చాలామంది క్రైస్తవులు జీవించడం దేవునికి దుఃఖకరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ గొలియాత్కి ఏ విధంగా ఉందంట, తన హెల్మెటే భయంకర 250 కిలోల బరువు ఉందంట హెల్మెట్. మన హెల్మెట్ బరువు ఎంత ఉంటుంది? లైట్ హెల్మెట్ని పెట్టుకుంటే, ఎందుకంటే పోలీసు వాళ్ళు మనకు ఫైన్ వేస్తారు కనుక ఆ యొక్క బరువు తక్కువగా ఉన్నటువంటిది ఏదో క్యాప్ లాంటి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటాం. కానీ గొలియాత్ ధరించినటువంటి హెల్మెట్ యొక్క బరువు 250 కిలోల బరువు పెట్టుకున్నాడు. ఆ బరువు దగ్గరికి ఈట కొట్టినా ఏం కాదు, కత్తి పెట్టి ఆ హెల్మెట్ మీద కొట్టినా కూడా వాడు తలకాయ బాగలదు. ఆ విధంగా సిద్ధపడి వస్తున్నాడు. బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకున్నాడు, కాళ్ళకి కండరాలకి చేతులకి వీటన్నిటికి కూడా చక్కని ఆ యుద్ధ సామాగ్రిని ధరించుకొని బయటకు వస్తుంటున్నాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, కత్తిని పట్టుకున్నాడు, రెండవది ఈటను పట్టుకున్నాడు, బళ్ళెం పట్టుకొని ఏం చేస్తున్నాడు, బళ్ళెం అంటే ఇది ఒక జావెలిన్ త్రో లాంటిది, పెద్ద ఒక పెద్ద కర్రకి చివరిన ఇనుప అమరిక ఉంటా ఉంది, దానికి పాయిజన్ పూసుంటారు, ఒకసారి సెరితే శత్రువు యొక్క శరీరం లోపల భాగానికి కూడా చీల్చుకుని వెళ్ళేటటువంటిది బళ్ళెం. ఈ మూడు ఆయుధాలను పట్టుకున్నాడు. ఈ మూడు ఆయుధాలు పట్టుకున్నాడు. దావీదుకున్నటువంటి ఆయుధాలు ఏంటి, ఈ గొలియాత్ యొక్క ఆయుధాల్లోకి మనం ఎక్కువగా వెళ్ళదు, అది లోక సంబంధమైనటువంటివి, అపజయాన్ని కలిగించినటువంటివి, జయం పొందలేకపోయినటువంటివి, అహంకారానికి సాదృశ్యంగా ఏదో పైకి కనబడేటటువంటి రీతిగా ఉంటున్నాయి. కానీ లోపల సారం లేనటువంటి ఆయుధాలు గొలియాత్ వాడుతున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. సమయాన్ని బట్టి కొద్దించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. స్ట్రాటజీ ఆఫ్ డేవిడ్, దావీదు వాడినటువంటి ఆ పద్ధతిని ఆ యొక్క అనుకరణ మనం చూసినప్పుడు చూడండి, హీ టుక్ హిస్ స్లింగ్. ఏం చేశాడంటే ఒడిసెలు తీసుకున్నాడు. ఒడిసెలు ఎందుకు తీసుకునేటటువంటి వాడు, గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు గొర్రెలు చాలా పెద్ద మందలు ఉన్నాయి దావీదు దగ్గరికి. ఏదో ఒక గొర్రె ముందు కొంచెం పక్కకి వెళ్ళిపోయిందంటే ఈ గొర్రెలన్నీ అట్టే వెళ్తుంటాయి, కనుక పక్కకు వెళ్ళేటటువంటి గొర్రెను దారి మళ్లించడం కొరకు ఈ ఒడిసెల్లో రాయబెట్టి ఇసిరేయగానే అక్కడ ఆ గొర్రె ముందు రాయబడగానే ఆ డైరెక్షన్ మానుకొని మళ్ళీ వేరే డైరెక్షన్కి వచ్చేది గొర్రె. దాని కొరకు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి వాడు. ఏదైనా కుక్క కానీ లేకపోతే ఏదైనా జంతువు కానీ వచ్చినప్పుడు ఆ ఒడిసెలు రాయి తిప్పి కొట్టగానే ఆ జంతువు భయపడి వెళ్ళిపోయేట, రెండు ఉపయోగాలకు వాడుకునేటటువంటి వాడు ఈ ఒడిసెల్ని. ఇదే ఒడిసెలు తీసుకున్నాడు. ఏట్ల నుంచి వెళ్తా నున్నటి 5 రాళ్ళను తీసుకున్నాడు.
ఐదు రాళ్ళను తీసుకుని యుద్ధభూమిలోకి వెళుతున్నాడు. అట్నుంచి రంకెలు వేస్తున్నాడు, అట్నుంచి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను చీల్చేస్తాను, నీ మాంసాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను, ఆకాశ పక్షులకి స్టార్టర్స్ లాగా ఇసిరేస్తానని చెప్పి అంటున్నాడు. ఏమాత్రం భయం లేకుండా నెమ్మదిగా దావీదు స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ యుద్ధభూమిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంభవం ఏమనగా, ఈ ఐదు రాళ్ళని ఆత్మీయ ఆయుధాలుగా మనం చూడగలిగినప్పుడు మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మొట్టమొదటి ఇందాక నేనేం చెప్పాను, వెపన్స్లో మూడు స్పిరిచువల్ వెపన్స్ చెప్పాను. ఏం చెప్పానమ్మా? ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏమా? కత్తి, ఇంకా కత్తి, ఈటె, బళ్ళెం. ఎవరు వాడారు? గొల్యాతు వాడాడు. దావీదు ఏమి ఆయుధాల కోసం సిద్ధపడ్డాడు? ప్రార్థన, స్తుతి, దేవుని యొక్క మాట. ఈ మూడు ఆయుధాలను తీసుకున్నాడు. తీసుకుని ఏటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఏటిలో నున్నట్టు ఐదు రాళ్ళు తీసుకున్నాడు. ఈ ఐదు రాళ్ళు దేవుని యొక్క ఆత్మీయ కోణంలో మనం చూసినప్పుడు దేనికి సదృశ్యాలుగా ఉన్నాయో ఆ యొక్క ఆలోచన నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏమంటాడు, నీవైతే జీవము కలిగినటువంటి దేవుణ్ణి తృణీకరించి కత్తి, ఈటె, బళ్ళెం పట్టుకుని వస్తున్నావు, కానీ ఏ దేవుని నువ్వు తృణీకరించావో ఆ దేవుని పేరట. చూడండి, నేను ఎక్కడ చూద్దాం ఆ మాటని, 17వ అధ్యాయము 45వ వచనం చూడండి. దావీదు అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఇప్పుడు సైతానికి ఏం చెప్పాలి మనం? దావీదు భాషలో ఏం చెప్పాలి? సైతాను మన గేట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సైతాను బలహీనతను తీసుకుని వచ్చింది, సైతాను అప్పుల బాధ తీసుకుని వచ్చింది, సైతాను ఇరుగు పొరుగు వారితో బాధ తీసుకుని వచ్చింది, ఇప్పుడు సైతాను చుట్టూ ఉన్నటువంటి వేరే వేరే రాజకీయ సంబంధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉంది. నువ్వు ఇప్పుడు ఈ సైతాను యొక్క స్థితిలో నువ్వేమని మాట్లాడగలగాలి సైతాను కలిగించిన పరిస్థితులకు? దావీదు ఏ భాషనైతే ఉపయోగిస్తున్నాడో ఆ భాషను నీవు ఉపయోగించగలగాలి. ఏ భాష ఉపయోగిస్తున్నాడు? జీవము గల దేవుని నీవు తృణీకరించావే, ఆ దేవుని నామము పేరట మాత్రమే నీ దగ్గరికి వస్తున్నాను. చెప్పుడు అందరూ ఒకసారి చెప్పండి, నా దేవుని నామము పేరట నేను నీ ముందుకు వస్తున్నాను. సైతాన్ అప్పుడు ఏం చేస్తా తెలుసా? పెట్టే బేడా చదువుకొని మళ్ళా ఏ బండి ఎక్కుద్ది, ప్యాసింజర్ బండి ఎక్కుద్ది, అర్థమవుతుందా? ఆ స్థితికి నీవు నేను ఎదగగలగాలి. ఎప్పుడు ఎదుగుతావు నువ్వు? దావీదు వలే నీవు ప్రార్థించగలిగినప్పుడు, దావీదు వలే స్తుతించగలిగినప్పుడు, దావీదు వలే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకోగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నామము పేరట నీకు ధైర్యం ఇచ్చేవాడు, ఆయన నామం పేరట నీకు శక్తినిచ్చేటటువంటి వాడు, ఆయన నామం పేరట నీకు నిశ్చయముగా విజయమును చేకూర్చేటటువంటి వాడని దావీదు యొక్క స్ట్రాటజీ మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మొదటి వేపన ఏం వాడుతున్నాడు? ఐదు రాళ్లలో ఏమేమి సదృశ్యంగా ఉంటా ఉంది? నా దేవుని నామం పేరట. మొట్టమొదటి రాయి దేని పేరట ఉంటా ఉంది? దేవుని నామము పేరట. రెండవ రాయి ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట పేరట వస్తున్నాడు. మూడవ రాయి ప్రైజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్తుతి పేరట వస్తున్నాడు. నాలుగవది ప్రేయర్ ఆఫ్ గాడ్, దేవుడు నేర్పించినటువంటి ఆ ప్రార్థన అనుభవంతో ముందుకు వస్తున్నాడు. ఐదవది ఫెయిత్ ఇన్ గాడ్ ఆర్ ఫెయిత్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చినటువంటి విశ్వాసం పేరట. అమ్మో అక్కడికి వెళ్తే వీడు అన్నట్టుగా నన్ను నరికేస్తాడేమో, ఆకాశ పక్షులకు వెళ్ళేస్తాడేమో అని అవిశ్వాసంతో వెళ్ళడం లేదు. దేవుని సన్నిధికి వస్తూనే ఉంటుంటాం, మోకరిస్తూనే ఉంటాం, ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంటాం, నిజంగా తగ్గుద్దా నా కిడ్నీ ట్రబుల్, నిజంగా నాకు జ్వరం తగ్గుద్దా, నిజంగా నాకున్నటువంటి ఈ యొక్క బలహీనత పోతుందా అనేటటువంటి ఆలోచన. నీవు నీ బలహీనతతో ఏమని మాట్లాడాలి తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ స్పీక్ టు యూ సిక్నెస్. ఏమనాలంట? నా దేవుని నామం పేరిట ఓ బలహీనత నేను నీతో మాట్లాడుతున్నాను, నా దేవుని నామం పేరిట ఓ నిరుద్యోగమ నీతో నేను మాట్లాడుతున్నాను, నా దేవుని నామం పేరిట ఓ ఆర్థిక ఇబ్బంది నేను నీతో మాట్లాడుతున్నాను, నా దేవుని నామం పేరిట ఓ శోధన నేను నీతో మాట్లాడుతున్నాను, నా దేవుని నామం పేరిట ఓ వ్యసనమా నేను నీతో మాట్లాడుతున్నాను, నా దేవుని నామం పేరిట నన్ను కృంగించేటటువంటి బలహీనపరిచేటటువంటి ఆ శోధన సమస్య నేను నీతో మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ద స్ట్రాటజీ యూ నీడ్ టు యూటిలైజ్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని బిడ్డ, ఆ విధంగా నువ్వు చేయగలిగినప్పుడు ఏం జరుగుద్దంట, నీ ఎదుట పొంచినటువంటి సమస్య కూడా పారిపోయేటటువంటి అనుభవం. ఇందాక ఏమని నేర్చుకున్నాం? సాతానుని ఎదురించుడి వాడు మీ యొద్ద కూర్చుంటాడని ఉందా బైబిల్లో? అమ్మా చెప్పండి, ఏముందంట అక్కడ? వాడు నీ యొద్ద నుండి పారిపోను. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పపోతే నీ పక్కనే కూర్చుంటాడు, చర్చి గేట్ అవతలనే ఉంటాడు. దాకా చాలా లేట్ అయిపోయింది, ఏం కూరండే అక్క అని మాట్లాడతాడు నీతోటి. అవునా? ఏ బైబిల్లో పాస్టర్లు అందరూ ఇంతే చెప్తుంటారులే, ఒక్కటి బోద్దా, ఉదయం ఒకటి వేసుకో, మధ్యాహ్నం ఒకటి వేసుకో, సాయంత్రం నిద్ర పట్టకపోతే ఇంకొకటి వేసుకో. ఇది సాతానుడి యొక్క ట్యూషన్.
సాతానుడు నీ ట్యూటర్గా ఉండడానికి వీల్లేదు. సాతానుడు నిన్ను నిర్వీర్యపరిచేవాడిగా ఉండడానికి వీల్లేదు. సాతానుడు నిన్ను కించపరిచేటటువంటి వాడిగా ఉండడానికి వీల్లేదు. దావీదు యొక్క స్ట్రాటజీ నీకు ఎవరు బోధిస్తుంటా ఉంది? జీవము గల దేవుని నామం పేరట నేను ముందుకు వస్తా ఉన్నాను. ఓ ఎగ్జామ్, నేను ఫెయిల్ అవుతానని అనుకుంటున్నావా? సాతాను నన్ను ఫెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? నా దేవుని నామం పేరట నేను వస్తున్నాను కనుక నీవు నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఎంతమంది ఫెయిల్ అయిపోయినా, ఎంతమందికి అక్కడ ప్రమోషన్ దొరికినా దొరకకపోయినా, ఎంతమందికి విజయం దొరికినా దొరకకపోయినా, ఎంతమందికి ఆరోగ్యం చేకూర్చబడినా చేకూర్చబడినా కూడా నా దేవుని నామం పేరట వస్తున్నాను కనుక ఐ విల్ గెయిన్ ద విక్టరీ, ఐ విల్ ఫేస్, ఐ విల్ హ్యావ్ ద విక్టరీ. నేను జయం పొందేటటువంటి వాడుగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని రాళ్ళు పెట్టుకున్నాడు దావీదు? అమ్మ చెప్పండి, ఎన్ని రాళ్ళు పెట్టుకున్నాడంటే రాజా నరేష్? ఐదు. ఐదు రాళ్ళు పెట్టు. ఐదు రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయని చెప్పాను. మొదటిది దేవుని యొక్క నామము, గుర్తుపెట్టుకోవాలి అందరు. మొదటిది దేవుని యొక్క నామము, రెండవది దేవుని యొక్క మాట, మూడవది దేవుని యొక్క స్తుతి, నాలుగవది దేవుడు నేర్పించినటువంటి ప్రార్థనా శక్తి, ఐదవది దేవుడు నీకు నాకు కలిగించినటువంటి విశ్వాస సంబంధమైనటువంటిది. ఈ ఐదు రాళ్ళని ఎప్పుడు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఏముంటాయి? మన పర్సులో, అమ్మా మన పర్సులో ఏముంటాయి? పళ్ళు కుట్టుకోవడానికి టూత్ పిక్, అవునా? ఎప్పుడెప్పుడన్నా తీసుకోవడానికి ఒక రెండు పాత పిన్నులు, ఎప్పుడైనా జుట్టు ఊడిపోతే పెట్టుకోవడం కొరకు రెండు హెయిర్ క్లిప్స్, ఒక చిన్న దువ్వెన, ఎప్పుడైనా వెంట్రుకలు ఊడిపోయినప్పుడు ఒక పాత మురికి దువ్వెన, అంతేనా? ఎక్కడికైనా ఫంక్షన్కి పోతా ఉంటే పాత లిప్స్టిక్. ఇవి కాదు మన బ్యాగ్లో ఉండాల్సినవి. ఏమి ఉండాలంటే నీ బ్యాగ్లో, నా బ్యాగ్లో, మళ్ళీ గట్టిగా చెప్పండి, ముగించుకుందాం. బలారాధనకి వెళ్ళకంటే ముందుగా ఐదు నీ పర్సులో ఉండాలి, నీ హృదయం అనేటటువంటి పర్సులో ఉండాలి. మొదటిది ఏముండాలి? మొదటి రాయి దేవుని నామము. రెండవది ఏముండాలి? దేవుని, అమ్మా వెనుకున్నటువంటి వినపడుతుందా? ఆర్ యూ లిస్నింగ్ టు మీ? రైట్. మొదటిది దేవుని యొక్క నామము, రెండవది దేవుని యొక్క మాట, మూడవది దేవుని స్తుతించేటటువంటి స్థితి, నాలుగవది దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన అనుభవము, ఐదవది దేవుడు మనకు కలిగిస్తున్నటువంటి విశ్వాసం. ఈ ఐదు ఎవరి పర్సుల్లో ఉంటాయో, కొంతమంది పర్సుల్లో ఏముంటాయి? ఒకరిలో 10 రూపాయలు, ఒకరిలో 20 రూపాయలు, ఒకరిలో 50 రూపాయలు, ఇంకొకరిలో 100 రూపాయలు. 500 ఎక్కడ పెట్టు? ఎక్కడ పెడతాం? ఎక్కడ పెడతాం? ఇక్కడ ఉంటుంది మాకు జేబు, అవునా? ఇక మీకైతే రకరకాల జేబులు ఉంటాయి ఎక్కడన్నా పెట్టుకోవడానికి. అక్కడ కాదు మనం పెట్టుకోవాల్సింది. ఏమనుకుంటాం? ఒకవేళ దొంగోడు దొంగతనం చేసినా కూడా ఇక్కడ దొంగతనం ఎవరు చేయడం అనుకుంటాం, కానీ అక్కడ దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి మా ఇంటికి ఒక బంధువు వచ్చాడు, పొద్దున్నే బిక్కముఖం పెట్టుకుని వచ్చాడు. ఏంటి అంకుల్ బాగాలేదా, ఎట్లున్నారంటే, ప్రాణం మంచిగా అయిందంటే, ఏం చెప్పమంటాం అమ్మా, ఇందులో ఒక 10,000 or 20,000 కట్టబెట్టుకున్న చప్పట్లు 500 నోట్లు అయ్యలేవు. దొంగోడు ఈయన యొక్క పరిస్థితిని గమనించి కరెక్ట్గా అక్కడే కట్ చేసి తీసేసాడంట. వాడికి తెలుసు ఈ జేబులో, ఈ జేబులో, వెనక జేబులో ఏముండవని తెలుసు. ఏ జేబులో పెద్ద నోట్లు ఉంటాయో కూడా వాడికి బాగా తెలుసు. సాతారుడు చాలా తెలియగలిగినటువంటి వాడు. నిన్ను ఏ యాంగిల్లో కొట్టాలో వాడికి బాగా తెలుసు. ఏ యాంగిల్లో నిన్ను పాపములు పడవేయాలో బాగా తెలుసు. ఏ యాంగిల్లో నిన్ను ఓడింపజేయాలో వాడికి బాగా తెలుసు. కనుక ఈ ఐదు ఆయుధాలను దగ్గర పెట్టుకున్నప్పుడు నీ దగ్గరకు కూడా వాడు రాడు. నీ ఇంటికి గుమ్మడికాయ కాదు కట్టుకోవాల్సింది, నీ ఇంటి ముందు ఆ ఫోటో కాదు పెట్టాల్సింది. ఏం పెట్టాలంటే, ఏం పెట్టాలి నువ్వు పెట్టాల్సింది? ఈ ఐదు ఆయుధాలను నీ దగ్గర ఎప్పుడున్నా పెట్టుకుంటే, నీ పర్సులో ఏ ఆయుధం ద్వారా ఎప్పుడు సాతాను స్ట్రైక్ చేస్తావో నీకు తెలియదు, వాడికి తెలియదు. కనుక ఈ ఐదు ఆయుధాలతో ఎవరి స్ట్రాటజీ ఉపయోగిద్దాం? గొల్యాత్ స్ట్రాటజీ ఉపయోగిద్దామా, దావీదు స్ట్రాటజీ ఉపయోగిద్దామా? రాట్ల పేరు రాట్ల, అంతేనా? మరి గొల్యాత్లాగా కత్తి పట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే కంగా కడా కచ్చ అని ఉంటుందంట సిక్కు వాళ్ళకి. కంగా కడా కచ్చ వాళ్ళకి మేము చదువుకునేటప్పుడు 5 కేళ్ళని ఉంటాయి వాళ్ళకి, దువ్వెన, కత్తి, రకరకాల ఆయుధాలు పెట్టుకుంటాడు వాడి బాడీలో. ఏదంటే అది ఉపయోగపడుతుందని మనకి 5 ఆయుధాలు ఉండాలి. ఈ 5 ఆయుధాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? సాతానుని ఎదిరించేటటువంటి అనుభవం, సాతానుని ఓడించేటటువంటి అనుభవం, సాతానుడిపై గెలుపొందేటటువంటి అనుభవం. తర్వాత చిట్ట చివరికి ఏం జరిగిందంట, మరి ఇప్పుడు రాజుకి ఏమని ప్రామిస్ చేశాడు? రాజా నేను యుద్ధం చేస్తాను, గొల్యాతును జయిస్తాను, వాడి తల తీసుకొస్తాను నీకు. ఇప్పుడు దావీదు దగ్గర కత్తి ఉందా? అమ్మ చెప్పండి, బాబులు, బ్రదర్స్, దావీదు దగ్గర కత్తి ఉందా? ఏముంది దావీదు దగ్గర? ఒడిసెల, 5 రాళ్ళు, అంత మాత్రమే ఉన్నాయి, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు గొల్యాతు మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, ఒక రాయి విసిరేశాడు, దేవుని నామము పేరట అనేటటువంటి రాయి విసిరేశాడు. విసిరగానే అహంకారుడు అనేటువంటి గొల్యాతు యొక్క ఆ నుదుటకు చొచ్చుకుంది. అనుకున్నాడు ఈ పిల్లోడు నేను కొడతాడని చెప్పి హెల్మెట్ కూడా బహుశా పక్కన పడేసి ఉంటాడు పిచ్చాడు. ఒకవేళ హెల్మెట్ ఉంటే సేవ్ అయిటోడేమో.
కానీ అవనుకున్నాడు, ఈ చిన్న బచ్చ నా దగ్గరకు వచ్చి నన్నేం కొడతాడు, వీనిట్ల తీసేసి కరివేపాకులకు ఇసిరేస్తా అనుకున్నాడు. కానీ చివరికి హెల్మెట్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఏమైపోయింది, ఒక్క రాయి దేవుని నామం పేరట తిప్పి తిప్పి మన పిల్లలు పాడతారు చూడండి, గుమా గుమా కే మారా, అవునా, ఏం మారాడంటే ఈయన తిప్పి తిప్పి కొట్టేటప్పటికల్లా పోయి అహంకారుడు అనేటువంటి గొల్యాతు యొక్క నుదుటను కొట్టుకోగా వాడు కుప్పగూలి పడిపోయాడంట. మరి ఇప్పుడు వరుసలు పెట్టినారు కాలా లేకపోతే ఆ రాయి పెట్టినారు కాలా మనోడి తలని, వాడి కత్తి యుద్ధశూరుడు కనుక వాడి మొలలో కత్తి ఉంటుందంట, వాడి బెల్ట్కి కత్తి ఉంటుంది. ఆ కత్తి తీసేసేసి వెంటనే ఏం చేశాడంట, నాటుకోడి తలకాయ కట్ చేసినట్టు కట్ చేసి జుట్టు పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఇట్లా పట్టుకొని తీసుకొస్తున్నాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ రక్తం గారుతుంటా ఉంది, బహుశా తల కూడా బరువు ఉంటుంది, ఎందుకంటే వాడు తలకాయ మీద 250 కిలోల హెల్మెట్ పెట్టుకున్నట్టు కదా, ఈ తల కూడా బరువు ఉంటుంది, 9 అడుగుల పొడి వాడి తల ఎంత ఉంటుంది, మనలాగా చిన్న తలకాయలు కాదాడిది, గొల్యాత్ తల చాలా పెద్దగా దృఢంగా ఉంది. ఆ తల పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎక్కడో దాక్కున్నటువంటి సౌలరాజు, అబ్బా దావీదు చంపాడు ఆ గొల్యాత్ని, అబ్బా ఎంత మంచోడు, ఎంత స్థుతి, ఎంత పొగడుతున్నాడంట దావీదుని. దావీదు జయం అనుకుంటూ జయజయాలు కొట్టుకుంటూ వస్తూ ఉంటే సౌలరాజుకు కుళ్ళు మొదలైపోయింది కదా. దేవుని బిడ్డ ఏం జరిగింది, ఆ కత్తితోనే, ఏ కత్తి అయితే ఉపయోగించి దావీదుని ముక్కలు ముక్కలుగా చేయాలనుకున్నాడో, ఏ ఈటైతే ఉపయోగించి దావీదుని పొడిచి చంపాలనుకున్నాడో, ఏ బరిసితోటైతే ముక్కలు ముక్కలుగా నరికేసి ఆకాశ పక్షులకు వేయాలనుకున్నాడో, అవేవి సాధ్యం కాకుండా తాను ఉపయోగించవలసినటువంటి కత్తి చేతనే ఆ గొల్యాతు యొక్క మెడ తెంచబడుతుంటా ఉంది. ఆ తల తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇస్రాయేల్ అందరూ కూడా సంతోషానికి గురి అయ్యారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి దావీదు వెంట వచ్చినటువంటి దూరంగా నిలబడ్డారు చూడండి, భయం పిరికి ఇస్రాయేల్ సైన్యం అంతా కూడా. వాళ్ళు ఒక్కసారి గొల్యాతు చనిపోగానే వాళ్ళని తరిమి ఫిలిస్తీన్ని హతమార్చినట్టుగా ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. నిన్ను తరిమేటటువంటి శోధన, నిన్ను తరిమేటటువంటి బలహీనత, నిన్ను తరిమేటటువంటి భయం, నిన్ను తరిమేటటువంటి ప్రతి ఇబ్బంది కూడా ఈ ఉదయకాల సమయంలో దావీదు యొక్క పద్ధతిని మనం ఉపయోగించినప్పుడు దేవుని నామము పేరట నీకు విజయం ఇచ్చేటటువంటి వాడు, దేవుని నామం పేరట నీకు శక్తినిచ్చేటటువంటి వాడు, దేవుని నామం పేరట నీకు జయం ఇచ్చేటటువంటి దేవుడని నీవు గ్రహించగలిగినప్పుడు ఏదో వచ్చాం కథ నేర్చుకున్న వెళ్ళిపోయామన్నట్టు కాకుండా యు నీడ్ టు ఎక్సర్సైజ్ దిస్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ సమస్యని ముందున్నా కూడా ఆ సమస్యను దేవుని నామం పేరట నీ విజయం పొందేటటువంటి వాడుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. God and his word are the most powerful weapons to face and defeat the enemy. దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి ఈ లోకములో ఏ శక్తి కంటే, ఏ ఆయుధము కంటే ప్రభావం కలిగినటువంటిది. కనుక ఆ ఆయుధాన్ని ఉపయోగిద్దాం, సాతానుని ఓడిద్దాం, గెలుపు పొందినటువంటి వాడుగా ఉందాం. యేసయ్య మరణం మీద కూడా జయం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో ఎటువంటి అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా కూడా, అనారోగ్యాలు వచ్చినా కూడా వాటిపై జయం పొందుదాం. అట్టి కృప దేవుడు ఈ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ద్వారా మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభు బలను సమీపించిన కొరకు మనం సిద్ధపడదాం. ఈ ఉదయకాల సమయంలో ఏ బాధతో, ఏ వేదనతో, ఏ శోధనతో నువ్వు ఇక్కడ నిలబడి ఉంటున్నావో, కూర్చొని ఉంటున్నావో ఆ దేవునికి తెలుసు. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్ధలనివ్వకుండా దావీదుకు జయమిచ్చినటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు జయమిచ్చినటువంటి దేవుడు నీకు నాకు జయమివ్వాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ యొక్క నామాన్ని మనం గట్టిగా పట్టుకుందాం, విశ్వాసంతో అడుగులు వేద్దాం, జయమును సాధిద్దాం.